వెల్కమ్ తెలంగాణలో ఎన్నికలకు సమీపం దగ్గర పడుతుంది పోలింగ్ డేట్ కూడా దగ్గర ఇప్పటికే ప్రచారం కూడా ఒక నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు ఐదు గంటల ప్రచారం కూడా ఆ ప్రక్రియ కూడా ముగుస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ ప్రధాన రాజకీయ పార్టీ అని కూడా ఓ వైపు బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు హోరాహోరి తెలంగాణలో తలపిస్తున్నాయి ఎవరిది అధికారం అనేది పెద్ద ఎత్తున ఇవాళ ప్రచారంగా పెద్ద ఎత్తున అధికారం మాదే అంటే మాదే అంటే కూడా రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఓవైపు కాంగ్రెస్ పార్టీ పిఈసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏకంగా తొమ్మిదిన ఉదయం పదిన్నర గంటలకు ఎల్బీ స్టేడియంలో పెద్ద ఎత్తున ప్రవాహ స్వీకారం కూడా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేయబోతుంది అనేది చెప్తూ ఉన్నాడు మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అనేక సర్వేలు ఇవాళ పుట్టగొడుగుల్లా సర్వేలు పుట్టుకొస్తున్నాయి ఏ సర్వేలు నమ్మాలా కూడా ప్రజలకి తెలియనటువంటి పరిస్థితి కొంత కొన్ని సర్వేలు అయితే మాత్రం కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి ఏది ఏమైనా కొంత ప్రజల్లో అయితే మాత్రం మూడ్ ఖచ్చితంగా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది ఖచ్చితంగా అధికారం మార్చాలన్న ఒక మూడ్ ఖచ్చితంగా ప్రజల్లోకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు బీఆర్ఎస్ పార్టీని గద్దె దింపాలి అనేది చాలా మంది ఇవాళ ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు మనం కూడా గ్రౌండ్లో తిరుగుతున్నాం చాలా అనేక విషయాలు వెలుగులోకి ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి కొంత సపోర్ట్ పెరుగుతుందని చెప్పుకోవాలి మూకుమ్మడిగా ఎవరిని అడిగినా కూడా ఏ ఇద్దరిని ముగ్గురు నలుగురిని అడిగినా కూడా ఖచ్చితంగా వందలో ఆరుగురు నుంచి ఏడుగురు మంది పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి ఓటు వేస్తాం కాంగ్రెస్ని గెలిపించుకుంటాం ఎందుకంటే కొంత న్యూట్రల్ ఓటర్ తీరు కూడా కొంత డిఫరెంట్ గా కనిపిస్తుంది ఎందుకంటే గత రెండు సార్లుగా బిఆర్ఎస్ కి అధికారం ఇచ్చాం అయినప్పటికీ ఏం చేయలేదు వాళ్ళు చేసినా చేయకపోయినా కొన్ని మంచి చేశారు కొన్ని చెడు చేశారు ఏది చేసినా చేయకుండా ఒక్కసారి మార్చి చూడాలి అధికారం వేరే వాళ్ళకు కూడా ఇచ్చి ఇచ్చి చూస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు కూడా కొంత ప్రజలు చూడాల్సిన అవసరం ఉందనే వాదన ఎక్కువ శాతం ఇవాళ ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇవాళ సర్వే రిపోర్ట్లు అనేక సర్వే రిపోర్ట్లు మనం హ్యాష్ హ్యాష్టాగ్ తరఫు మేము కూడా మీ ముందు ఉంచడం జరిగింది గతంలో చాణిక్య స్ట్రాటజీస్ అయినా లేకుంటే అనేక సర్వే రిపోర్ట్లు పోల్ సర్వే కానీ లేకుంటే సిఎన్బిసి సర్వే కానీ ఇట్లా అనేక సర్వేలు ఇచ్చినటువంటి సర్వేలు రిపోర్ట్లన్నీ కూడా మీ ముందు ఉంచడం జరిగింది అయితే కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్న సర్వేలు మాత్రమే మేము మీ ముందు ఉంచడం జరుగుతుంది ఎందుకంటే కొంత వాస్తవానికి భిన్నంగా కొన్ని ఇటీవల కాలంలో అనేక సర్వేలు వస్తున్నటువంటి క్రమంలో కొన్ని సర్వేలు అక్కడ బీజేపీకి గ్రౌండ్ లేనప్పటికి కూడా కొంత బీజేపీకి గెలిచే అవకాశం ఉంది అక్కడ త్రిముఖ పోటీ ఉందంటూ కూడా చెప్తున్నటువంటి కొన్ని సర్వే రిపోర్ట్లు కూడా మనం అబ్జర్వ్ చేసాం కాబట్టి వాస్తవానికి దగ్గరగా ఉన్న సర్వేలు మాత్రమే మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం మరోవైపు కొంత గ్రౌండ్ అయితే మాత్రం క్లియర్ గా కాంగ్రెస్ అనుకూలంగా మారుతోంది తెలంగాణలో రోజు రోజుకి ఎందుకంటే రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నప్పుడు కూడా మాటల యుద్ధం కొనసాగుతోంది మరోవైపు ఆరు గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మరోవైపు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ నిశ్చితంగా పరిశీలిస్తే బీఆర్ఎస్ కి కొంత గ్రౌండ్ మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కొంత డిఫెన్స్ మోడ్ వెళ్ళినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఎప్పుడైతే కేటీఆర్ ఆడియో లీక్ అవడం లేదంటే కేసీఆర్ అనేక బహిరంగ సభల్లో కొంత టంగ్ స్లిప్ అవడం లేకుంటే కొంత పరుష పదజాలం పబ్లిక్ పైన యూజ్ చేయడం ఇట్లా అనేక సందర్భాల్లో కొంత ఆ ఫ్రస్ట్రేషన్ మోడ్లోకి బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్ళిపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇవాళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెద్ద ఎత్తున వాళ్ళ శ్రేణులు ఎవరు ప్రజలకి పూర్తి స్థాయిలో వెళ్ళినటువంటి పరిస్థితి ఎప్పుడైతే కేసీఆర్ అభ్యర్థులందరినీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగిందో పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత పూర్తి స్థాయిలో వస్తుంది అడుగుడుగులు అడ్డుకుంటున్నారు ఊళ్ళలోకి పోతుంటే మీరు ఏం అభివృద్ధి చేశారు చెప్పాలంటారు ఏకంగా అసలు మీరు ఎందుకు వచ్చారు మా ఊర్లోకి అసలు ఓట్లు అడిగినప్పుడే మా ఊరు మీకు కనిపిస్తుంది సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి పెద్ద ఎత్తున వాళ్ళ వ్యతిరేకత పూర్తి స్థాయిలో ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పూర్తి స్థాయిలో అన్ని రంగాల నుంచి ఓవైపు మహిళలు ఉద్యోగులు అలాగే ఇవాళ ఆర్టీసీ జేఏసీ కానీ లేకుంటే ముస్లిం మైనారిటీ సంఘాలు కానీ అనేకమంది పొలిటికల్ పార్టీస్ అయినా ఇవాళ తెలంగాణలో రాజకీయంగా కొంత కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోంది పుంజుకుంటోంది ఒక వేవ్ మౌత్ స్ప్రెడ్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది రాబోతోంది ఖచ్చితంగా అధికారం వస్తుంది అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా గెలిచే పార్టీకే ఓటు వేస్తారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఇవాళ న్యూట్రల్ ఓటు కూడా కొంత టర్న్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మరోవైపు ఇవాళ మనం మీ ముందు నేను తీసుకొస్తాను ఉన్నాను ఓయూ జేఏసీకి సంబంధించినటువంటి ఓయూ జాక్ సర్వే ఆ ఓయూ జాక్ సర్వేలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఎనభై రెండు స్థానాలు ఇవ్వడం జరిగింది అంటే ఎంత భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎస్టాబ్లిష్ అవడమే కాదు భారీ స్థాయిలో అధికారం ఫామ్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలో ఇండెక్ట్గా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఉన్నారు అనేది ఎంత శాతం ఓటింగ్ శాతం వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది ఎంత గెలవబోతున్నారు అనేది వాళ్ళ గ్రాఫ్స్ అన్ని కూడా ఇన్ గా మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తారు దాదాపుగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉమ్మడి పది జిల్లాలో గా తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలో ఎంతెంత ఎన్ని సీట్లు ఏ పార్టీ గెలవబోతోంది సో అక్కడ ప్రజల ఏ విధంగా ఉంది ప్రజలు ఏ పార్టీకి అండగా ఉండబోతున్నారు ఎవరిని గెలు ఎవరిని గెలిపించబోతున్నారు ఇవన్నీ కూడా నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను అయితే సర్వే రిపోర్ట్లకు వెళ్ళిపోయే ముందు ఖచ్చితంగా మీ రాజకీయ అభిప్రాయాన్ని మరోవైపు ఏ పార్టీలు ఏ ఏ స్థానంలో గెలవబోతా ఉన్నాయి మీ నియోజకవర్గాల్లో రాజకీయ విధంగా ఉన్నాయి పెద్ద తెలంగాణలో కొంత పార్టీకి దూరం అంటే పోటీకి దూరం అవుతున్నటువంటి క్రమంలో కొంత జనసేన ఏడు స్థానంలో పోటీ చేయబోతుంది ఏమి స్థానంలో మరి ఇక్కడ గ్రౌండ్ ఎవరికి అనుకూలంగా మారబోతుంది ఇప్పటికే అనధికారికంగా టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ కన్సల్టెడ్ అవుతుందని చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా కొన్ని నియోజకవర్గాలు ఎక్కడైతే జనసేన పోటీలో ఉంది ఎందుకంటే ఏపీలో జనసేన టీడీపీ పొత్తులో ఉంది కాబట్టి ఇక్కడ ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఇట్లాంటి అనేక రాజకీయ లో మీ అభిప్రాయాలన్నింటినీ కూడా తెలియజేయండి మరోవైపు ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి అసలు ఓయూ జాక్ సర్వే రిపోర్ట్ ఏముందో కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో తెలంగాణలో ఓయూ జేసి సర్వే ఇచ్చినటువంటి ప్రకారం తెలంగాణ అసెంబ్లీ సీట్ సీట్ల షేర్ ఒకసారి చూస్తే ప్రయత్నం చేస్తే బీజేపీకి కేవలం ఐదు స్థానాలు ఇవ్వడం జరిగింది మరోవైపు కాంగ్రెస్ పార్టీకి ఎనభై రెండు స్థానాలు భారీ మెజార్టీ భారీ ఎనభై రెండు సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాబోతుందంటే ఎంత మేర కాంగ్రెస్ గ్రౌండ్ లో పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు మరోవైపు బీఆర్ఎస్ ఇరవై నాలుగు స్థానాలు ఎంఐఎం ఏడు స్థానాలు సిపిఐ ఒకటి ఒకటంటే కొన్ని నుంచి అంశాలు కొత్త కూడా ఆయన పోటీ చేశాడు ఆ ఒక్క స్థానం కూడా గెలవబోతో ఉంది సిపిఐ అని సిపిఎం తమిళనాడు వీరభద్రం పోటీ చేసినప్పుడు కూడా ఎక్కడ గెలిచే అవకాశాలు సిపిఐ ఎక్కడ కూడా ఖాతా తెరవనటువంటి పరిస్థితి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం మరోవైపు ఎంఐఎం ఏడు స్థానాలు ఉన్నాయి ఆ ఏడు కూడా బలంగా నిలబెట్టుకోబోతోందని కూడా చెప్తున్నారు బీఆర్ఎస్ కేవలం ట్వంటీ ఫోర్కే పరిమితమవుతుందంటే గ్రాఫ్ ఎంత మేర డ్రాస్టిక్ గా బిఆర్ఎస్ పడిపోయింది ప్రజలు ఎంత మేర చేంజ్ కోరుకుంటున్నారు ఖచ్చితంగా అధికారం మార్చాలి కేసీఆర్ని గత దింపాలి కుటుంబ పాలన పోవాలి ఇలా అనేక ప్రజల అభిప్రాయాల మేరకు కేవలం బిఆర్ఎస్ ఇరవై నాలుగు స్థానాలకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి సో ఇక ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి ఒక స్థానం కాంగ్రెస్ పార్టీ ఏడు స్థానాలు బీఆర్ఎస్ రెండు స్థానాలు మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తీసుకుంటే బీజేపీ ఏ ఏ సీటు గెలవట్లేదు ఇక్కడ కాంగ్రెస్ ఏడు స్థానాలు బీఆర్ఎస్ రెండు స్థానాలు ఇక ఉమ్మడి కరీంనగర్ విషయం తీసుకుంటే బీజేపీ రెండు స్థానాలు కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు బీఆర్ఎస్ రెండు స్థానాలు మెదక్ విషయం తీసుకుంటే బీజేపీ జీరో అలాగే కాంగ్రెస్ ఐదు బీఆర్ఎస్ అది ఇక్కడ చరి సమానంగా ఉందని చెప్పుకోవాలి మెదక్లో మరోవైపు మహబునర్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ ఇక్కడ క్లీన్ స్వీప్ చేయబోతుంది పదకొండు స్థానాల్లో కాంగ్రెస్ గెలవబోతోంది బీఆర్ఎస్ కేవలం మూడు స్థానాలకే పరిమితమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉమ్మడి నల్గొండ విషయం తీసుకుంటే ఇక్కడ పన్నెండు పన్నెండు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అంటూ ఇచ్చారు ఈ సంచలనంగా మారింది ప్రస్తుతం ఎందుకంటే క్లీన్ స్వీప్ చేయబోతోంది ఉమ్మడి నల్గొండలో పన్నెండుకు పన్నెండు కాంగ్రెస్ గెలవబోతోంది అంటే ఎంత మేర కాంగ్రెస్ వేవ్ తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే నల్గొండ కాంగ్రెస్ పార్టీ కంచుకోట కాబట్టి ఖచ్చితంగా ఇవాళ క్లీన్ స్వీప్ చేయబోతుంది నల్గొండ ఇక వరంగల్ విషయం తీసుకుంటే తొమ్మిది కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి మూడు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళబోతోంది ఇక ఖమ్మం విషయం తీసుకుంటే తొమ్మిది కాంగ్రెస్ గెలవబోతోంది మరోవైపు సిపిఐ ఒకటి గెలవబోతోంది ఇక్కడ కూడా ఇక్కడ పొత్తులో భాగంగా సిపిఐ కూరంపేను సాంజిరావు పోటీలో ఉన్నాడు మరోవైపు ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది తొమ్మిది గెలవబోతోంది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే సవాల్ చేశాడో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ అనేది ఆ సవాల్ నిలుపుకుంటోంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పుకోవాలి సో పొంగలేటి యూనివర్సిటీ వేవ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి మరి ఇక్కడ రంగారెడ్డి డివిజన్ తీసుకుంటే పది స్థానాలు కాంగ్రెస్ గెలవబోతుంది బీఆర్ఎస్ నాలుగు స్థానాలు గెలవబోతోంది మరి హైదరాబాద్ విషయం తీసుకుంటే బీజేపీ రెండు స్థానాలు గెలవబోతోంది కాంగ్రెస్ మూడు స్థానాలు బీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలు ఎంఐఎం ఏడు స్థానాలు గెలవబోతోంది సో ఇక ఓవరాల్గా టోటల్గా తీసుకుంటే మొత్తం ఉమ్మడి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కాను బీజేపీ ఐదు కాంగ్రెస్కి ఎనభై రెండు బీఆర్ఎస్కి ఇరవై నాలుగు ఎంఐఎం ఏడు సిపిఐ ఒకటి సో అదే విషయం ఇక్కడ పార్టీ పరంగా పోలింగ్ సంబంధించినటువంటి నేపథ్యంలో ఇక్కడ గ్రాఫ్ తీసుకుంటే పార్టీ గ్రాఫ్ తీసుకుంటే అత్యధికంగా భారీగా ఈ పైచాట్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత మేర విస్తరించి చూసుకోవచ్చు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతంగా ఓటింగ్ ఓట్ షేర్ రాబోతుంది ఇక్కడ సీట్ షేర్ ఇది అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం సీట్ షేర్ రాబోతుంది బీఆర్ఎస్ పార్టీకి కేవలం ఇరవై పాయింట్ రెండు శాతం మాత్రమే సీట్ షేర్ రాబోతోంది బీజేపీకి నాలుగు పాయింట్ రెండు సిపిఐ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎంఐఎం ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ విధంగా దాదాపుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అవతరించబోతోంది కాంగ్రెస్కి ఎనభై రెండు స్థానాలతో అధికారం ఫామ్ చేయబోతోంది తెలంగాణలో ఎప్పుడైతే సునీల్ కెనగోలు స్ట్రాటజీస్ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజల్లోకి బలంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆరు గ్యారంటీలైనా లేకుంటే ఇవాళ కేసీఆర్ చేసినటువంటి కాళేశ్వరం కానీ లేకుంటే అనేక కుటుంబ పాలన కానీ అవినీతి పాలన కానీ ప్రజలకి పూర్తి స్థాయిలో వాళ్ళ స్ట్రాటజికల్ గా పూర్తి స్థాయిలో ప్రజలకు బలంగా తీసుకెళ్లగలిగారు మరోవైపు ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనే దాన్ని కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లగలిగింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి ఇవాళ ఎనభై రెండు స్థానాలు కనుక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తారు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పదే పదే చెప్తున్నాడు ఎనభైకి సీట్లు తగ్గం కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు ఈ క్రమంలో ఎనభైకి ఆయన కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నాడు ఇక్కడ ఈ రిపోర్ట్ కూడా ఎనభై రెండు సార్లు కాంగ్రెస్ గెలవబోతా ఉంది అంటే ఎంత మేర వాళ్ళు స్ట్రాటజికల్గా వర్కౌట్ చేస్తున్నారు ఈవెన్ అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రజలకి పోయే కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నటువంటి క్రమం చూస్తే లేకుంటే అనేక అంశాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా అత్యంత జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తుంది అసంతృప్తులు బుజ్జగింపులు చేస్తున్నారు వాళ్ళు చాలా మంది విత్తురా చేయించారు మాట వినకుండా బరిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రులు కూడా రెబల్ క్యాండిడేట్స్ ని కూడా ఇవాళ వాళ్ళు ఎక్స్పెల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఆరేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని వాళ్ళకి ఎటువంటి యాక్టివిటీస్ కానీ ఏది కూడా సంబంధం లేకుండా ఆరేళ్ల పాటు బహిష్కరణకు కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి అంటే కేవలం అధికారమే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అడుగులు వేస్తోంది ఇక్కడ ఎంత సీనియారిటీ ఉన్నా ఏదున్నా బుజ్జగించారు బుజ్జగింపు పర్వం కొనసాగింది అయినప్పుడు కూడా మాట వినకపోతే వాళ్ళు ఎక్స్పెల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇవాళ కూడా ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి దాదాపుగా ఐదు ఆరుగురు నేతలు కీలకమైనటువంటి వాళ్ళు మాజీ డిసిసిలు డీసీసీలు ఎవరైతే పూర్తి స్థాయిలో రెబల్స్ గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంత వ్యతిరేకంగా పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వాళ్ళందరినీ కూడా ఎక్కడ ఉపేక్షించకుండా చర్యలు తీసుకుంటున్నారో పెద్ద ఎత్తున ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకెళ్తోంది ఎవరిని ఉపేక్షించట్లేదు పెద్ద పెద్ద స్థాయిలో ఇవాళ సునీల్ కనుగోలు స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతున్నాయి సోషల్ మీడియాను వాడుకోవడంలో అయినా ప్రజలకు బలంగా అనేక అంశాలు తీసుకెళ్లడం అయినా ప్రభుత్వ వైఫల్యాలను కానీ లేకుంటే కేసీఆర్ అరాచక పాలన కానీ లేకుంటే కేసీఆర్ అవలంబిస్తున్నటువంటి కుటుంబ పాలన కాళేశ్వరం అవినీతి ఏదైతే కర్ణాటకలో ఫార్టీ పర్సెంట్ కమిషన్ పేరుతో బీజేపీని గద్దె దింపింది అలాంటి స్ట్రాటజీ ఇవాళ తెలంగాణలో కూడా వర్కౌట్ చేసుకుంటున్నారు ఆ దిశగానే ఇవాళ పూర్తి స్థాయిలో ప్రజలకి తీసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా పోలింగ్ నాటికి ఈ అంశాలన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా వన్ సైడ్ గా ఇవాళ కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలందరూ మార్పు కోరుకుంటున్న తెలుస్తోంది రానున్నటువంటి కాలంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎనభై రెండు సాధనలు గెలవబోతోందని ఓయూ చేసి ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ పెద్ద ఎత్తున వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అత్యంత భారీ సీట్లు రాబోతున్నాయని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒకసారి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఏఏ నియోజకవర్గాల్లో ఏ ఏ అభ్యర్థి గెలవబోతున్నాను ఎక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది ఎక్కడ బీఆర్ఎస్ గెలవబోతోంది ఉంది ఎంఐఎం ఎన్ని సీట్లలో ఎక్కడెక్కడ గెలవబోతా ఉంది మరోవైపు బీజేపీ ఐదు సీట్లు గెలిచేటువంటి ఐదు సీట్లు ఎక్కడ అని కూడా ఒకసారి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రిపోర్ట్ వైజ్గా ఇండెప్ గా లోపలికి వెళ్ళి మనం అనలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇక ఉమ్మడి ఆదిలాబాద్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లు బీఆర్ఎస్ రెండు బీజేపీ ఒకటి సో నియోజకవర్గాల వరకు తీసుకుంటే ఇక్కడ ఫస్ట్ మొదటిగా సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించి కోనేరు కోనప్ప గెలిచే అవకాశం ఉంది ఇక్కడ థర్టీ సిక్స్ పర్సెంట్ సీట్ తోటి ఆయన ఓట్ షేర్ తోటి గెలిచే అవకాశం ఉంది ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ తరఫున గెలు గెలుస్తారని అనేక సర్వేలు చెప్తున్నట్టు కూడా ఆయన సీఎం ఫేస్ గా తాజాగా మాయావతి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడ సిర్పూర్లో ఓడిపోతే కేవలం థర్టీ పర్సెంట్ ఓట్ షేర్ మాత్రమే ఆయనకు రాబోతోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రావి శ్రీనివాస్కు ఫిఫ్టీన్ పర్సెంట్ అలాగే హరీష్ బాబు భారతీయ జనతా పార్టీకి సెవెంటీన్ పర్సెంట్ ఇక అదర్స్ టూ పర్సెంట్ పోతే ఇక్కడ సిర్పూర్లో కోనేరు కోనప్ప థర్టీ సిక్స్ పర్సెంట్ తోటి గెలుపు దిశగా కొంత లీడ్లో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో దానికి సంబంధించినటువంటి పై చార్ట్ ఇక్కడ ఓట్ షేర్ అన్ని కూడా క్లియర్గా ఇచ్చారు కొన్ని కొను థర్టీ సిక్స్ పర్సెంట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ థర్టీ గా ఇవ్వడం జరిగింది సో ఇక నెక్స్ట్ అసెంబ్లీ తీసుకుంటే చెన్నూరు అసెంబ్లీ విషయం తీసుకుంటే ఇక్కడ సుమన్ భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు గతంలో ఆయన ఎంపీగా చేసిండు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఆయనకి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది అలాగే ఇక్కడ గడ్డం వివేకానంద్ ఏదైతే రీసెంట్గానే బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి వివేక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరఫున ఫార్టీ టూ పర్సెంట్ తోటి భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దుర్గా దుర్గం అశోక్ భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నాడు ఆయన కేవలం ఫోర్టీన్ పర్సెంట్ కే పరిమితమవుతున్న పరిస్థితి సో ఇక వివేక్ గెలవబోతున్నాడు ఫార్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ తోటి అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం సో ఇక ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఆయన చెన్నూరులో వాళ్ళ అబ్బాయి కానీ ఆయన కానీ నిలుస్తారు అంటున్నారు కానీ టికెట్ అయితే మాత్రం వివేక్ కన్ఫర్మ్ చేసిన అధిష్టానం పెద్ద ఎత్తున ఆయన ఆయన్ని వివేక్ని టార్గెట్ చేస్తూ ఇవాళ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కక్షాదింపు దూరం చేస్తున్నారు ఎందుకంటే ఈడీ కానీ ఐటీ రైట్స్ కానీ ఆయన మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేసినటువంటి పరిస్థితి సో ఇక బెల్లంపాల అసెంబ్లీ తీసుకుంటే దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉందని ఆయన థర్టీ టూ పర్సెంట్ మాత్రమే ఓటు చేరు వచ్చింది ఇక్కడ గడ్డం వినోద్ ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున థర్టీ నైన్ పర్సెంట్ ఈయన మీద కూడా పెద్ద ఎత్తున ఇవాళ మాజీ హెచ్సి అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఈయన మీద కూడా ఈడీ పెద్ద ఎత్తున ఫోకస్ చేసి దీంతో పాటు కొంతమంది క్రికెటర్ల మీద కూడా ఇవాళ రైడ్స్ చేసి పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ కూడా ఇవాళ రైడ్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీద కూడా ఈడీ కేసు బుక్ చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది దానికి సంబంధించినటువంటి పైడైగ్రామ్ లో గడ్డం వినో థర్టీన్ థర్టీ నైన్ పాయింట్ థర్టీ నైన్ పర్సెంట్ దుర్గం చిన్నకి థర్టీ టూ పర్సెంట్ వచ్చింది దాదాపుగా ఎంత మార్జిన్ చూసుకోవచ్చు దాదాపుగా ఏడు శాతం మార్జిన్ తోటి ఈయన గెలవబోతున్నాడని చెప్పుకోవచ్చు సో ఇక నెక్స్ట్ మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ దివాకర్ రావు భారతీయ రాష్ట్ర సమితి నుంచి కేవలం థర్టీ సిక్స్ పాయింట్ థర్టీ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఇవాళ ఇక్కడ ఓట్ షేర్ కనిపిస్తుంది మరోవైపు కురాల ప్రేమసాగర్ రావు నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్గా ఇవాళ పూర్తి స్థాయిలో ఓట్ షేర్ కనిపిస్తోంది మరోవైపు రఘునాథ్ బీఆ బీజేపీ నుంచి కేవలం లెవెన్ పర్సెంట్కే పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇక నెక్స్ట్ నియోజకవర్గం తీసుకుంటే ఆసిఫాబాద్ నియోజకవర్గం తీసుకుంటే కోవా లక్ష్మి బీఆర్ఎస్ నుంచి కేవలం థర్టీ ఫోర్ పర్సెంట్ అలాగే అజ్మీరా శ్యామ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ థర్టీ సిక్స్ పర్సెంట్ తోటి గెలవబోతా ఉన్నాడు అజ్మీరా ఆత్మారావు బీజేపీ నుంచి నైన్టీన్ పర్సెంట్గా పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ కోవా లక్ష్మికి థర్టీ ఫోర్ పర్సెంట్ కాంగ్రెస్ తరఫున అజ్మీరా శ్యామ్కి థర్టీ సిక్స్ పర్సెంట్గా పై డయాగ్రామ్ లో కూడా చూపించినటువంటి పరిస్థితి ఆ గ్రాఫ్లో సో నెక్స్ట్ బోత్ నియోజకవర్గం తీసుకుంటే అనిల్ జాదవ్ బీఆర్ఎస్ పార్టీకి గెలవబోతాడంటూ కూడా చెప్పారు ఫార్టీ వన్ పర్సెంట్ ఇక్కడ అనిల్ జాదవ్ రాబోతోంది ఆర్య గజాందర్కు కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం నైన్టీన్ పర్సెంట్కే ఓట్ షేర్ పరిమితమైనటువంటి పరిస్థితి మరోవైపు ఇక్కడ సోయం బాపురావు ఆయనకు కూడా బా బీజేపీని థర్టీ సిక్స్ పర్సెంట్ అంటే ఇక్కడ పెద్ద ఎత్తున సోయం బాబురావుకి ఓట్ కన్సల్టేట్ తోటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి కొంత నెగిటివ్ అయింది దీంతో ఆయన నైన్టీన్ పర్సెంట్కే కొంత ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఓట్ షేర్ ఇక్కడ అనిల్ జాదవ్ కు అనుకూలంగా మారింది స్వయంబాబురావు ఓటు చీల్చడం యాంటీ ఓటు చీలిపోయింది ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ దాంతో అనిల్ జాదవ్ మరోసారి ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి గెలవబోతుండడం స్పష్టంగా కనిపిస్తా ఉంది సో నెక్స్ట్ నియోజకవర్గం నిర్మల్ తీసుకుంటే అల్లర ఇంద్రకరణ్ రెడ్డి మంత్రి ఇక్కడ భారతీయ రాష్ట్రం తరఫున ఆయన పోటీలో ఉన్నాడు థర్టీ వన్ పర్సెంట్గా గా ఉంది మరోవైపు శ్రీహర్రావు కాంగ్రెస్ పార్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏలాంటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ నుంచి థర్టీ పర్సెంట్ ఇక్కడ చూసుకోవచ్చు అల్లలో ఇంద్రకరణ్ రెడ్డి కూడా మంత్రిగా ఉండి తాను కేవలం థర్టీ వన్ పర్సెంటే ఓట్ షేర్ వచ్చింది అంటే ఎంత బీఆర్ఎస్ పై నెగిటివ్ ఉందో అర్థం చేసుకోవచ్చు మరోవైపు శ్రీహర్రావు ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడో ఆయన థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి పెద్ద ఎత్తున ఇవాళ విజయం సాధించబోతున్నారు అంటే ఇక్కడ పెద్ద హెడ్జెన్ కనిపించట్లేదు ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇక్కడ ఐలాంటి మహేష్ రెడ్డి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏసీసీగా అది ఆయన ప్రోగ్రామ్స్ కన్వీనర్గా ఉన్నాడు ఆయన ఇవాళ బీజేపీలోకి వెళ్ళడం బీజేపీ నుంచి ఆయన పోటీ చేయడంతో ఇక్కడ కూడా సేమ్ ఇందాక నియోజక లాస్ట్ నియోజకవర్గం చెప్పినట్టుగానే యాంటీ ఓట్ షేర్ ఇక్కడ థర్టీ పర్సెంట్ ఐలంటి మహేష్ర్ థర్టీ పర్సెంట్ ఓట్ షేర్ పోల్ అవుతోంది అంటే ఇక్కడ కూడా సేమ్ బీఆర్ఎస్ ఓట్ షేర్ని కాంగ్రెస్ బీజేపీ రెండు చీల్చుకుంటుంది ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ అంటే ఎంత ట్రాంగిల్ ఫైట్ ఉందో అర్థమవుతుంది పూర్తి స్థాయిలో ఇవాళ నిర్మల్ నియోజకవర్గం తీసుకుంటే ఎంత టైట్ ఫైట్ కనిపిస్తుంది ట్రయాంగిల్ ఫైట్ కనిపిస్తుంది గా ఇక్కడ ఈ ట్రాంగిల్ లో ఎవరికైనా ఎడ్జ్ కావచ్చు ఒకవేళ ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రం శ్రీహారావు స్లైట్ ఎడ్జ్ తో గెలవబోతున్నానని చెప్పారు అయినప్పటికీ కూడా కొంత టైట్ ఫైట్ కనిపిస్తుంది అది ఎవరికైనా అనుకూలంగా మార్చు అలవాళ్ళు ఇంద్రకరణ్ రెడ్డి అయితే పక్కగా అని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ యాంటీ ఓట్ షేర్ మరి ఏలటి మహేశ్వరిటీకి పాజిటివ్గా అవుతుందా లేకుంటే శ్రీహారావుకు కొంత పాజిటివ్ అవుతున్నాను మాత్రం ఇక పోలింగ్ పర్సెంటేజ్ అయ్యేదని బట్టి తెలుస్తుంది మొత్తం మీద అయితే మాత్రం ఇక్కడ ఇంద్రకరణ్ రెడ్డి ఓటమి పాలవుతున్నాడు శ్రీహరావు థర్టీ ఫైవ్ పర్సెంట్ తోటి గెలవ పోతా ఉండడం అనేది సర్వే యొక్క సారాంశం సో ఇక నెక్స్ట్ నియోజకవర్గం తీసుకుంటే ముధోల్ నియోజకవర్గంలో విఠల్ రెడ్డి బీజే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం ట్వంటీ అలాగే నారాయణరావు పటేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున థర్టీ సో ఇక రామ్రావు పవార్ బీజేపీ నుంచి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ రామ్రావు పవార్ థర్టీ ఎయిట్ పర్సెంట్తో గెలవబోతా ఉన్నాడు ఇక విఠల్ రెడ్డి కేవలం బీఆర్ఎస్ పార్టీ ట్వంటీ నైన్ పర్సెంట్కే ఓట్ షేర్ అంటే ఎంత తక్కువ అయితే చూసుకోవచ్చు సేమ్ కాంగ్రెస్ ఇక్కడ నారాయణరావు పటేల్ థర్టీ టూ పర్సెంట్ కే పరిమితమయ్యాడు బీజేపీ థర్టీ ఎయిట్ పర్సెంట్ అంటే కాంగ్రెస్కి బీ బీజేపీకి ఆరు శాతం తేడా కనిపిస్తోంది ఇక్కడ బీజేపీకి గెలవబోతా ఉంది ఇక్కడ కూడా సేమ్ ట్రయాంగిల్ ఫైటే టైట్ ఫైట్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే ట్వంటీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్కి ఉంది కాబట్టి కొంత నెగిటివిటీ ఎక్కువ ఉంది యాంటీ గవర్నమెంట్ గవర్నమెంట్ మీద మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వం మీద యాంటీ ఇంకంపర్స్ ఎక్కువ శాతం ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక ఆదిలాబాద్ విషయం తీసుకుంటే జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి థర్టీ వన్ పర్సెంట్ మరోవైపు కంది శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున థర్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే పాయల్ శంకర్ బీజేపీ నుంచి థర్టీ పర్సెంట్ సో ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో కంది శ్రీనివాసరెడ్డి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి భారీగా గెలవబోతున్నాడు జోగు రామన్న కూడా ఇక్కడ ఓడిపోతున్నాడు థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ పోలవుతోంది పాయల్ శంకర్ థర్టీ పర్సెంట్ ఇక్కడ కూడా సేమ్ ట్రాయాంగిల్ ఫైటే కనిపిస్తుంది కానీ తెలంగాణ వ్యాప్తంగా వేవ్ ఉంది మరోవైపు కంది శ్రీనివాసరెడ్డి వ్యక్తిగతంగా కూడా కొంత ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి మరోవైపు ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి కాబట్టి ఈయన థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఓట్ షేర్ తోటి ఇక్కడ గెలవబోతా ఉన్నాడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ ఎవరైతే రెబల్స్ గా ఉన్నారో వాళ్ళ మీద కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుని అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా రెబల్స్ ఇవాళ సపోర్ట్ చేయకుండా కంది శ్రీనివాసరెడ్డికి ఉన్నటువంటి వ్యక్తిగత ఇమేజ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కలిసి వస్తుంది గతంలో ఆయన బీజేపీలో ఉండి కాంగ్రెస్లోకి వచ్చాడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని కూడా ఆయన గతంలో క్లెయిమ్ చేస్తున్నాడు ఆయన చాలా అత్యంత కీలకంగా సన్నిహితంగా బీజేపీ రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులతో కూడా క్లోజ్గా ఉన్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి ఈ ఒప్పందాల నేపథ్యంలో బయటకు వచ్చాడు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నాడు ఇవాళ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ అని కూడా ఈ సర్వే యొక్క సారాంశం సో ఇక నెక్స్ట్ నియోజకవర్గం తీసుకుంటే ఖానాపూర్ నియోజకవర్గం తీసుకుంటే నాయక్ బూక్యా బీజే బీఆర్ఎస్ పార్టీ నుంచి థర్టీ సిక్స్ పర్సెంట్ అలాగే వెడ్మా బొజ్జు ఇండియన్ కాంగ్రెస్ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్ రమేష్ రా బీజేపీ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున వెడ్మా బొజ్జు ఫార్టీ వన్ పర్సెంట్ తోటి గెలవబోతున్నట్టు బీజేపీ పెద్దగా ఇక్కడ ప్రభావం చూపట్లేదు కొంతమేర చూపించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రభావం లేదు ఇక్కడ జాన్సన్ నాయక్ బూక్యా మీద బీఆర్ఎస్ మీద థర్టీ సిక్స్ పర్సెంటే అవుతోంది దాదాపుగా ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ తోటి గెలవబోతున్నట్టు ఈ అదర్స్ నుంచి కూడా కొంత యాడ్ కొంత కాంగ్రెస్కి యాడ్ అయ్యే అడ్వాంటేజే కనిపిస్తుంది సో మొత్తం మీద ఇక ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా చాలా స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ బీజేపీ గణనీయంగా పూర్తి స్థాయిలో ఇవాళ పడిపోయినటువంటి నేపథ్యం గ్రాఫ్ అని కూడా చెప్పుకోవచ్చు సో ఇక ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం మీద కాంగ్రెస్ ఏడు బీఆర్ఎస్ రెండు బీజేపీ ఒకటిగా ఉన్నటువంటి పరిస్థితి సో ఇక నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా విషయం తీసుకుంటే కాంగ్రెస్ ఏడు స్థానాలు బీఆర్ఎస్ రెండు స్థానాలు ఇక్కడ ఇక నెక్స్ట్ ఈ జిల్లాలో ఆరుమూరు నియోజకవర్గం తీసుకుంటే ఆశన్నగర్ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కేవలం థర్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ కనిపిస్తుంది వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ థర్టీ ఎయిట్ పర్సెంట్ అలాగే రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి నైన్టీన్ పర్సెంట్ అవుతున్నటువంటి పరిస్థితి ఆరుమూర్లో ఇక ఆరుమూర్లో వినయ్ కుమార్ డీ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు పెద్ద ఎత్తున వాళ్ళకి టైట్ ఫైట్ అక్కడ పెద్ద ఎత్తున పోటీ అయ్యిపోతున్నాడు కానీ కొంత ఈ గ్రా పై డయాగ్రామ్ చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన బీఆర్ఎస్ కి ఇంకా ఆరు శాతం వ్యత్యాసం కనిపిస్తుంది మరోవైపు అదర్స్ నుంచి కూడా కొంత ఓట్లు ఇక్కడ సైలెంట్ ఓట్లు కూడా కొంత టిల్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద కాంగ్రెస్ విజయంగా ఆర్మూరు వేసుకోవచ్చు సో ఇక నెక్స్ట్ బోధన్ నియోజకవర్గం తీసుకుంటే మొహమ్మద్ షకీల్ అమీర్ బిఆర్ఎస్ నుంచి థర్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ మోహన్ రెడ్డి వడ్డీ బీజేపీ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్ గెలవబోతో ఉన్నాడు సో నెక్స్ట్ జుక్కల్ నియోజకవర్గం తీసుకుంటే అరుణతారా బీజేపీ నుంచి ట్వంటీ నైన్ పర్సెంట్ అలాగే హనుమంత్ సిండే భారతీయ రాష్ట్ర సమితి నుంచి థర్టీ వన్ పర్సెంట్ తోట కాంగ్రెస్ పార్టీ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్తో గెలవబోతున్నాడు ఇక్కడ పెద్ద ఎత్తున కొంత టైట్ ఫైటే కనిపిస్తోంది ఇక్కడ లక్ష్మీకాంతరావు పూర్తి స్థాయిలో వన్ సైడ్గా గెలుస్తాడు అనేది చెప్పలేదు ఎందుకంటే అరుణ కూడా టైట్ ఫైట్ ఇస్తుంది అక్కడ హనుమంత్ సిండే కూడా థర్టీ వన్ పర్సెంట్ అంటే టైట్ ఫైట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున ట్రయాంగిల్ ఫైట్ అయితే నెలకొంది వార్ వన్ సైడ్ అయితే ఇక్కడ జుక్కల్లో కనిపించట్లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రిపోర్ట్ ప్రకారం థర్టీ త్రీ పర్సెంట్ పూర్తి స్థాయిలో జుక్కల్లో లక్ష్మీకాంతరావు గెలుస్తారని ఇచ్చినప్పటికీ కూడా కొంత అనుమతి ఉండేకి తోట లక్ష్మీకాంతరావుకి పెద్దగా వ్యత్యాసం ఏం లేదు థర్టీ వన్ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ మరోవైపు అరుణ ట్వంటీ నైన్ పర్సెంట్ అంటే ఇవి కూడా థర్టీ పర్సెంట్ దగ్గరలోనే ఉంది సో ఇక్కడ థర్టీ వన్ థర్టీ థర్టీ త్రీ అంటే పెద్ద ఏం కనపట్లేదు కేవలం వన్ టూ పర్సెంట్ ఓట్ షేర్ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టరు ఆ వన్ టూ పర్సెంట్ ఓట్ షేర్ తోట ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు గెలుపుకోవటం వల్ల ఆ వన్ టూ పర్సెంట్ డిసైడ్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ హనుమంత చిండే మీద గత కొంతకాలంగా లక్ష్మీకాంతరావు అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పుడు కూడా ప్రజలు ఎవరు ఆ అవినీతి ఆరోపణలు నమ్మట్లేదు అంత అర్థమవుతుంది ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో కి ఇంకా థర్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ కనబడుతోంది అంటే ప్రజలు నమ్మట్లేదు అవినీతిని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు అనేది స్పష్టంగా కనిపిస్తుంది మరోవైపు ఇక్కడ ఈ మధ్య కాలంలోనే ఎవరైతే గతం నుంచి కూడా ఆయన గంగారాం ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా టికెట్ యాక్స్పెక్ట్ చేస్తూ ఆయన కొంత ఉన్నాడో ఆయన ఇవాళ లక్ష్మీకాంతరావు టికెట్ ఇవ్వడంతో ఆయన ఈయనకు సహకరించడం లేదు ఆ వర్గం ఈయన ఈ వర్గానికి కాంగ్రెస్ సహకరించడం లేదు దాంతో కొంత గెలుపు కన్ఫర్మ్ ఆయన చెప్పినప్పటికి కూడా ముప్పై మూడు శాతం తోటి గెలుపు అని ఇచ్చినప్పటికీ కూడా ఆ వన్ టూ పర్సెంట్ ఓట్ షేర్ చాలా కీలకంగాబోతోంది ఆ ఎట్లా ఉంది అనేది మాత్రం కొంత కొంత డైలమాలగానే కనిపిస్తుంది కొంచెం గందరగోళమైనటువంటి వాతావరణమే ఉంది ఇక్కడ లక్ష్మీకాంతరావు పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకోలుగా కలుపుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది కొంత క్యాడర్ ఆయన్ని స్వాగతం పలుకుతుంది పెద్ద ఎత్తున కొత్త వ్యక్తి కొంత ప్రజల్లో అందరూ కూడా కొంత యాక్సెప్టెన్సీ ఉన్నప్పటికీ కూడా కొంత ఇంకా యాక్సెప్టెన్సీ పెరగాల్సినటువంటి అవసరం ఉంది ప్రజల్లో నమ్మకం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది రావు మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు కానీ పెద్ద ఎత్తున వార్ వన్ సైడ్ అయితే కనిపెట్టదు టైట్ ఫైట్ ఉన్నటువంటి పరిస్థితి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇక బాన్స్వాడ నియోజకవర్గం తీసుకుంటే ఏనుగు రవీంద్ర రెడ్డి కాంగ్రెస్ పార్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ అలాగే ఎండల్ లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ మరోవైపు శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ ఇక్కడ బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది ఇక్కడ ఏనుగు రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఆయన కూడా ఓడిపోబోతున్నాడు సో ఇక నెక్స్ట్ ఎల్ఆర్ రెడ్డి విషయం తీసుకుంటే ఎల్లారెడ్డిలో జమున రాత్లో బి బీఎస్పీ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ఓట్ షేర్గా ఉంది మదన్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీ తరఫున ట్వంటీ నైన్ పర్సెంట్గా ఉంది జాజుల సురేందర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఉంది మరోవైపు సుభాష్ రెడ్డి ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి పోయినటువంటి ఆయన ట్వంటీ టూ పర్సెంట్ ఓట్ షేర్ కాదు అదర్స్ టెన్ పర్సెంట్ ఉంది అయితే ఈ అదర్స్ నుంచి కొంత మాక్సిమం ఓట్స్ స్టిల్ట్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ లాగా కనిపించట్లేదు కొంత బీఎస్పీ ఓట్లు చిలుస్తోంది అదర్స్ టెన్ పర్సెంట్గా ఉంది కాబట్టి ఈ అదర్స్ నుంచి బీఎస్పీ నుంచి యాంటీ ఓట్ కొంత మదన్మోహన్కి కొంత అయ్యే స్పష్ట కనిపి ఎందుకంటే మదన్మోహన్ రావు పేరు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో కొంత ఎవరు నడినా ఖచ్చితంగా మదన్మోహన్ రావు గెలుపు పక్కా ఎల్లారెడ్లో చెప్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి న్యూట్రల్ ఓటర్స్ కూడా కొంత మదన్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది ఇక్కడ జాజుల్ సురేందర్ మీద ఇక్కడ ఈ రిపోర్ట్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చారు కానీ ఆయన మీద అంత స్థాయిలో ప్రజా ఆమోదం అయితే కనిపించట్లేదు ఎందుకంటే మనం చాలా సార్లు ఎల్లారెడ్డి నియోజకవర్గం స్వయంగా నేనే వ్యక్తిగతంగా తిరిగినటువంటి సందర్భంగా జాజుల్ సురేందర్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్కి కి అమ్ముడు ఆరోపణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇంత శాతం ట్వంటీ సెవెన్ పర్సెంట్ పోల్ అవుతుంది సురేందర్ కంటే నేనైతే ఇది కొంత ఎక్స్పెక్ట్ చేయను ఎందుకంటే ఈ రిపోర్ట్ కొద్దిగా తేడా ఉందని అనుకుంటున్నాను నేను ఇదైతే మాత్రం ఖచ్చితంగా జాజుల్ సురేందర్ అంత స్థాయిలో గెలిచి అంత స్థాయిలో ఓట్ షేర్ అంటే వచ్చే అవకాశం లేదు పూర్తి స్థాయిలో ఆయన గ్రౌండ్ అయిన కోల్పోయినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం తాండాలకు తాండాలు బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి కనిపిస్తున్నారు మరి మదన్మోహన్ రావుకి ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం ఉంది ఓట్ షేర్ కూడా పెరిగే అవకాశం నాకు తెలిసి మదన్మోహన్ రావుకి అబౌవ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పైననే ఓట్ షేర్ అవుతుందని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను ఇక్కడ గెలిచే అవకాశం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మదన్మోహన్ రావు గెలుస్తుందని చెప్పినప్పటికి కూడా ట్వంటీ నైన్ పర్సెంట్ అయితే కాదు అది దాదాపుగా థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఖచ్చితంగా మదన్మోహన్ రావుకి వన్ సైడ్గా ఓట్లు పడతాయని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను స్వయంగా గ్రౌండ్ చూసినటువంటి వ్యక్తిగా సో నెక్స్ట్ ఇక కామారెడ్డి అసెంబ్లీ విషయం తీసుకుంటే రేవంత్ రెడ్డి గెలవబోతా ఉన్నట్టు అంటూ కూడా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ థర్టీ వన్ థర్టీ ఫోర్ పర్సెంట్ తోటి మరోవైపు కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి నుంచి థర్టీ వన్ పర్సెంట్ అలాగే వెంకటరమణ రెడ్డి బీజేపీ నుంచి ట్వంటీ నైన్ పర్సెంట్ ఇక్కడ కూడా కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి పోటీ చేయబోతా అన్నాడు ఇక్కడ కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోతున్నాడు అంటే పెద్ద ఎత్తున ఇవాళ దానికంటే ఘోరమైనటువంటి అవమానం వైఫల్యం బీఆర్ఎస్ పార్టీకి ఇంకోటి లేదు ఎందుకంటే కేసీఆర్ అంటే కొంత గజ్వేల్ ఆయన ఎప్పుడు ఉంటాడు ఆయన ఈసారి మరి అదృష్టం అనుకోవాలా లేకుంటే కావాలని అనుకోవాలా లేకుంటే మరింత దేనికి ఆయన కామారెడ్డిలో రెండో స్థానంగా పోటీ చేస్తున్నాడు ఎవరికి తెలియదు అంచనాలకు దొరకకుండా ఆయన కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడు అయినప్పటికీ కూడా అక్కడ రేవంత్ రెడ్డి కూడా ఇవాళ పెద్ద ఎత్తున సీఎం రేస్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి సీఎం రేస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఆయన్ని కూడా రంగంలో దింపి అధిష్టానం అని చెప్పుకోవాలి ఇవాళ పెద్ద ఎత్తున మనం కామారెడ్డిలో ఇప్పటి రెండు మూడు సార్లు వెళ్తే ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే అక్కడ చేసింది ఏంది లేదు అంటూ కూడా ప్రజలందరూ కూడా ఇవాళ తిరస్కరిస్తున్నారు ఇవాళ కేసీఆర్ పోయినప్పుడు కూడా కేసీఆర్ గెలిచినా కూడా ఆయన గజ్వేల్కి వెళ్ళిపోతాడు కామారెడ్డిలో చేసేది ఉండదు అనే ఒక వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉంది ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ఘోరంగా ఓటమి పాలకపోతుంది కామారెడ్డిలో అనేది ఈ రిపోర్ట్ యొక్క సంచలనం అని చెప్పుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి థర్టీ ఫోర్ పర్సెంట్ సీట్లు సాధించబోతున్నాడు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే వెంకటరమణారెడ్డి ఎవరైతే ఇక్కడ కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ నుంచి ఉన్నారో ఆయన కొంత గత కొంతకాలంగా సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు విస్తృతంగా వెళ్తున్నాడు ఆయన ఇప్పటికే బెంగళూరులో కొన్ని అనేక ఆస్తులు కూడా ఆయన సొంత ఆస్తులు అమ్ముకొని ప్రజలకు సేవ చేస్తున్నాడు ఎక్స్పెక్ట్ చేయకుండా అంటే ఏది కూడా గెలుపు కానీ లేకుంటే ఆ పార్టీలో ఉన్నటువంటి పదవులు కానీ ఎటువంటి పదవులు ఆశించకుండా కేవలం ప్రజాసేవ ఆయన ధ్యేయంగా పెట్టుకొని కొంత వెళ్తున్నాడనే మాట కూడా ప్రజల్లో ఉంది ఈ క్రమంలో ఆయన భారీ స్థాయిలో ఓట్లు చీల్చబోతున్నాడు యాంటీ ఓట్ని చీల్చబోతున్నాడు బీఆర్ఎస్ ఓట్లన్నీ షిఫ్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ రెండు సార్లు ఇచ్చాము ఈసారి కొంత వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామని ఆప్షన్ ను చాలా మంది ప్రజల నుంచి వినబడతాం సో ఈ క్రమంలో అక్కడ ఆప్షన్ కాంగ్రెస్ కనిపిస్తూ ఉంది ఇక్కడ రమణారెడ్డికి కనిపిస్తున్నాడు అయితే ఇక్కడ ఆప్షన్ రేవంత్ రెడ్డికే ఎందుకు చూజ్ చేసుకుంటారంటే కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రాబోతోంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేవ్ బలంగా ఉంది మరోవైపు కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలవాలి మరోవైపు మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా కొంత కాంగ్రెస్ కలిసి వచ్చే ఉన్నాయి ఇవన్నీ ఈక్వేషన్స్ తోటి కొంత ఎక్కువ శాతం బీఆర్ఎస్ ఓట్ని వెంకట రమణారెడ్డి చీల్చినప్పటికి కూడా ట్వంటీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ ఆయనకు రమణారెడ్డికి వస్తుంది అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి థర్టీ ఫోర్ పర్సెంట్ తోటి గెలుపు దిశగా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ముందడుగులో ఉన్నాడు లీడ్ లో కనిపిస్తా ఉన్నాడు ఇప్పుడున్నటువంటి ఈ సర్వే ప్రకారం నెక్స్ట్ ఇక నిజాంబద్ అర్బన్ మిషన్ తీసుకుంటే గణేష్ బిగా మరోసారి గెలవబోతున్నాడు బీఆర్ఎస్ నుంచి థర్టీ సిక్స్ పర్సెంట్ అలాగే సూర్యనారాయణ భారతీయ జనతా పార్టీ థర్టీ ఫోర్ పర్సెంట్ అలాగే మహమ్మద్ అలీ షబీర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ తోటి కొంత ఓడిపోతున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫు షబ్బీర్ అలీ అని చెప్పుకోవచ్చు గణేష్ బిగల మరోసారి గెలిచే అవకాశం ఉంది అయితే ఇక్కడ షబ్బీ అలీకి ఆల్ ఆఫ్ చడెన్ లాస్ట్ మూమెంట్ ఆయన గత కొంతకాలంగా కామారెడ్డి మీద ఆయన పట్టు ఉంది అయితే కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కామారెడ్డిలో పోటీ చేస్తున్నాడో షబ్బీ అాలి నిజామద్ అర్బన్కి పంపినటువంటి పరిస్థితి అదిస్తాను దీంతో ఆయన టైం కూడా కుదరదు సరిపోదనుకోవచ్చు అందుకనే కొంత నిజాబాద్ అర్బన్లో కొంత నాన్ లోకల్ కూడా వచ్చే అవకాశం ఉంది కానీ షబ్బీర్ అలీ మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన మరోసారి ఓడిపోబోతున్నాడు అక్కడ మైనార్టీ ఓట్లు కూడా కొంత తక్కువ కామారెడ్డితో పోలిస్తే నిజామాబాద్ అర్బన్లో కొంత మైనార్టీ ఓట్స్ తక్కువ కాబట్టి కొంత అవన్నీ కన్సల్ట్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు సో నిజామాబాద్ రూరల్ విషయం తీసుకుంటే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పార్టీ థర్టీ వన్ పర్సెంట్ దినేష్ కుమార్ కులచారి నుంచి నైన్టీన్ పర్సెంట్ అలాగే భూపత్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ థర్టీ సిక్స్ పర్సెంట్ సో ఇక్కడ కాంగ్రెస్ గెలవబోతా ఉంది సో ఇక బాల్కొండ విషయం తీసుకుంటే సునీల్ కుమార్ ముత్యాల ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ థర్టీ త్రీ పర్సెంట్ తో గెలబోతున్నాడు ఆయన రీసెంట్ గానే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి ఆరంజ్ ట్రైబ్స్ అధినేత మరో ప్రశాంత్ రెడ్డి వేముల మంత్రి ఆయన బీఆర్ఎస్ పార్టీ తరఫున థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే రాబోతోంది ఓట్ షేర్ ఇక ఆల్రెడ్డి అన్నపూర్ణ దేవికి బీజేపీ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ రాబోతోంది ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉన్నప్పుడు కూడా ముత్యాల సునీల్ కుమార్ కొంత గెలిచే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది ఈ రిపోర్ట్ ప్రకారం సో మొత్తం మీద ఉమ్మడి నిజామాబాద్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీగా ఏడు స్థానాలు గెలవబోతుంది ఎందుకంటే ఉత్తర తెలంగాణలో అంత కాంగ్రెస్ లేదు కానీ బలమైనటువంటి తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ ఉన్నటువంటి కారణంగా నిజామాబాద్లో లో ఏడు సీట్లు గెలవబోతోంది కాంగ్రెస్ పార్టీ సో ఇక ఉమ్మడి కరీంనగర్ విషయం తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీగా తొమ్మిది సీట్లు బీఆర్ఎస్ రెండు బీజేపీ రెండు గెలవబోతా ఉన్నాయి మరి ఇక్కడ కోరూట్లలో సంజయ్ కల్వకుంట సంజయ్ బీఆర్ఎస్ నుంచి గెలవబోతున్నాం థర్టీ నైన్ పర్సెంట్ మరి ధనంపుర అరవింద్ ఓడిపోతా ఉంటాం థర్టీ సెవెన్ పర్సెంట్ తోటి నరసింహరావు జువాది కాంగ్రెస్ పార్టీ తరఫున కేవలం ఎయిటీన్ పర్సెంట్ పోలవుతున్నాయి మొత్తం మీద ధరంపూర్ అరవింద్ ఓడిపోతున్నాడు అంటే అందులో సంచలనం ఏం లేదు ఆయన యారిగెన్సీ బిహేవియర్ యాటిట్యూడు గతంలో ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకపోవటం ఈ మధ్య కాలంలోనే ఆయన గతంలో ఎంపీగా ఉండి కూడా పసుపు బోటు తీసుకొస్తానని కాలయాపన చేయడం రైతులు ఇబ్బందులు పెట్టడం రైతులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం రైతులు రైతులు లెక్క చేయకపోవటం ఇవన్నీ కూడా పబ్లిక్ ఎలక్షన్ల కోసం వెయిట్ చేశారు దానికి తగుణంగానే ఇక్కడ బీఆర్ఎస్ గెలుపిస్తూ ఉన్నారు కల్వకుంట్ల సంజయ్ గెలవబోతూ ఉన్నాడు సో ఇక నెక్స్ట్ జగిత్యాల విషయం తీసుకుంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున థర్టీ సెవెన్ గెలవబోతా ఉన్నాడు ఇక బండారి శ్రావణి బీజేపీ నుంచి ట్వంటీ సిక్స్ పర్సెంట్ తోటి ఓడిపోతా ఉంది మరి సంజయ్ కుమార్ కి థర్టీ ఫోర్ పర్సెంట్ రాబోతుంది సో ఇక నెక్స్ట్ నియోజకవర్గం తీసుకుంటే ధర్మపురి తీసుకుంటే లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ త్రీ పర్సెంట్ తోటి భారీ మెజార్టీ అని చెప్పుకోవాలి ఆయన గెలువబోతున్నాడు ఓటు ఫార్టీ త్రీ పర్సెంట్ తోటి కుమార్ సోగల బీజేపీ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ కుప్పల ఈశ్వర్ థర్టీ నైన్ పర్సెంట్గా గా చెప్తూ ఉన్నారు సో నెక్స్ట్ నియోజకవర్గం రామగుండం తీసుకుంటే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ వన్ పర్సెంట్తో గెలవబోతా ఉన్నాడు కందుల సంజయ్ రాణి బీజేపీ థర్టీన్ పర్సెంట్గానే ఉంది మరోవైపు కోరుకంటి చందర్ పటేల్ బీజేపీ బీఆర్ఎస్ నుంచి థర్టీ ఎయిట్ పర్సెంట్తో ఓడిపోబోతున్నాడు నెక్స్ట్ మంత్ విషయం తీసుకుంటే దుద్దిలో బాబు కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీగా ఫార్టీ సిక్స్ పర్సెంట్ తోటి ఓట్ చేతోటి గెలవబోతా ఉన్నాడు మరోవైపు సునీల్ కుమార్ బీఆర్ఎస్ బీజేపీ నుంచి నైన్ పర్సెంట్ మాత్రమే పోలవుతోంది సో ఇక పుట్ట మధుకర్ బీఆర్ఎస్ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్ తోటి ఓడిపోబోతున్నాడు సో నెక్స్ట్ నియోజకవర్గం తీసుకుంటే పెద్దపల్లి ఇక్కడ విజయ రామనారావు చింతకుంట కాంగ్రెస్ పార్టీ నుంచి థర్టీ నైన్ పర్సెంట్తో ఆయన గెలవబోతా ఉన్నాడు మరోవైపు దాసరి ఉషా బీఎస్పీ నుంచి నైన్ పర్సెంట్ అలాగే దాసరి మోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి థర్టీ టూ పర్సెంట్ అలాగే ప్రదీప్ కుమార్ దుగ్గ్యాల బీజేపీ నుంచి లెవెన్ పర్సెంట్గా చెప్తూ ఉన్నారు సో ఇక కరీంనగర్ విషయం తీసుకుంటే కరీంనగర్ అసెంలో అసెంబ్లీ తీసుకుంటే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ పురుమోళ్ళ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ బండి సంజయ్ గెలవబోతా ఉన్నాడు బీజేపీ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి భారీ మెజార్టీ తోటి బండి సంజయ్ గెలవబోతా ఉన్నాడు ఇక్కడ గంగుల కమలాకర్ మంత్రి ఓడిపోబోతున్నాడు సో నెక్స్ట్ చొప్పదండ నియోజకవర్గం తీసుకుంటే మేడిపల్లి సత్యం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ థర్టీ త్రీ పర్సెంట్ తోటి గెలవబోతా ఉన్నాడు మరోవైపు గాలన్న బొడిగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆమె ట్వంటీ నైన్ పర్సెంట్ రాబోతుంది మరోవైపు సుంక్యా రవికుమార్ కి బీఆర్ఎస్ నుంచి థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే పోలవుతుంది థర్టీ త్రీ పర్సెంట్ తోటి మేడిపల్లి సత్యం గెలవబోతా ఉన్నాడు చెప్పదండి సో ఇక వేములవాడ విషయం తీసుకుంటే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ థర్టీ ఫోర్ పర్సెంట్ తోటి గెలవబోతున్నాను గాలి మోహన్ బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ నుంచి నైన్ పర్సెంట్ అలాగే చలిమేడ లక్ష్మీ నరసింహారావు బీఆర్ఎస్ నుంచి ట్వంటీ నైన్ పర్సెంట్ మాత్రమే పోల్ అవుతా ఓట్ షేర్ రాబోతుంది మరో వికాస్ వికాస్కు బీజేపీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ వచ్చినటువంటి పరిస్థితి సో ఇక సిరిసిల విషయం తీసుకుంటే కల్వకుట్ల తారక రామారావు బీఆర్ఎస్ నుంచి గెలవబోతున్నాడు ఆయన ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ ఆయనకు వచ్చినట్టుగా తెలుస్తుంది కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి థర్టీ వన్ పర్సెంట్ రాబోతోంది రాణి రుద్రం రెడ్డి బీజేపీ కేవలం ఫోర్టీన్ పర్సెంట్గా పరిమితపోతున్నటువంటి పరిస్థితి కానీ సిరిసిల్లలో ఈ మధ్యకాలంలో కేటీఆర్ వాయిస్ ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పటి నుంచి కొంత ఓటమి భయం కేటీఆర్ కూడా పట్టుకుందని చెప్పుకోవాలి ఈ క్రమంలోనే ఆయన రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు కార్యకర్తలని సేవలందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేయండి కేవలం నాలుగు రోజులు మాత్రమే ప్రచార సమయం ఉంది పూర్తి స్థాయిలో మీరు ఫోకస్ చేయండి ఆ మాటలు ఈ మాటలు మంది మాటలు నమ్మద్దు అంటూ కూడా కేటీఆర్ మాటలు వేయలేదు కానీ ఇవాళ థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ మహేందర్ రెడ్డికి అక్కడ ఓట్ షేర్ వచ్చిందంటే గట్టి పోటీ కేసీఆర్ కేటీఆర్కి ఇస్తున్నాడు కేకే మహేందర్ రెడ్డి సిరిసిలో మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇక నెక్స్ట్ మానకొండ నియోజకవర్గం తీసుకుంటే ఆరేపల్లి మోహన్ బీజేపీ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ అని చెప్తున్నారు సో ఇక బాలకిషన్ రసమై బాలకిషన్ బీఆర్ఎస్ నుంచి థర్టీ టూ పర్సెంట్ మాత్రమే రాబోతోంది ఇక్కడ కవంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి గెలవబోతున్నాడు భారీగా కొంత ఆరేపల్లి మోహన్తో పోల్చినా లేకుంటే కవంపల్లి సత్యనారాయణ కొంత భారీ మెజారిటీతో గెలవబోతున్నాడు అని చెప్పుకోవాలి ఎందుకంటే రసమై బాలకిషన్ గినికి దాదాపుగా సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది ఈ అదర్స్ నుంచి కూడా కొంత సైలెంట్ ఓట్ ఫ్యాక్టరీ ఇక్కడ కొంత టర్న్ అయితే కవంపల్లి సత్యనారాయణ భారీగా గెలిచే అవకాశమే కనిపిస్తోంది సో ఇక హుజురాబాద్ విషయం తీసుకుంటే ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ నుంచి గెలవబోతున్నాడు హుజురాబాద్ థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతోంది కౌశిక్ రెడ్డి పాడికి బీఆర్ఎస్ థర్టీ టూ పర్సెంట్ అట్లాగే ఒడిదల ప్రణవ్కి ట్వంటీ ఫోర్ పర్సెంట్ రాబోతోంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆయనకి అయితే ఇక్కడ ఈ నియోజకవర్గం విషయం మాట్లాడు ఈటల రాజేందర్ గతంలో ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచాడు అయితే ఇప్పుడు మరోసారి ఆయన పోటీలో ఉన్నాడు ఈయన కూడా ఈ నియోజకవర్గంతో పాటు గజ్వెల్లో పోటీ చేయబోతున్నాడు కానీ ఇక్కడ కౌశిక్ రెడ్డి పాడి వాళ్ళ అమ్మాయితోటి డా మా డాడీకి ఓట్ అయ్యింది ప్లీజ్ అంటూ చిన్న పిల్లల్ని రాజకీయాల్లోకి ఈ విధంగా వాడుకుంటారా అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ అమ్మాయి చదువుకుంటున్నట్టు అమ్మాయి మా డాడీకి ఓటేయండి ప్లీజ్ నేను మీకు పూచి ఉంటాను నేను ఇక్కడ మీకు హామీలను నెరవేరుస్తా మొత్తం నేనే మా డాడీతో కొట్లాడతా అంటూ ఏదైతే ఆమె బహిరంగంగా ప్రచారంలో మాట్లాడినటువంటి ఒక క్లిప్పు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది విమర్శలకు కూడా పాలవుతుంది అంటే చిన్నపిల్లలతోటి ఈ విధంగా పాడి కౌశిక్ రెడ్డి అడిగించుకుంటాడు ఆ ఓటర్లని అంటే డాడీకి నేను అనుసంధానకర్తగా నేను ఉంటాను మీ ఇద్దరి మధ్యలో అంటూ కూడా చెప్తున్నటువంటి మాటలు కొంత పబ్లిక్ రిసీవ్ చేసుకోవడంలో కొంత కొంత నెగిటివ్గా కొంత ఎమర్జ్ అయింది కొంత సింపతి కాదు లేకుంటే కొంత అది యాడ్ అవ్వలేదు వాళ్ళ నెగిటివిటీ మూట కట్టుకున్న ఆ వీడియోతో మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఇక్కడ ఉస్నాబాద్ విషయం తీసుకుంటే పొన్నం ప్రభాకర్ గెలవబోతాడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బీజేపీ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే అవుతుంది ఓట్ షేర్ ఆయనకి మరోవైపు సతీష్ కుమార్ విడుదల బీఆర్ఎస్ నుంచి థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి సో ఇక ఉమ్మడి వరంగల్ విషయం తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది స్థానాలు బీఆర్ఎస్ మూడు స్థానాలు గెలవబోతోంది పల్లారా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ థర్టీ టూ పర్సెంట్ మాత్రమే ఓటు చేరవుతోంది ఇక్కడ ప్రతాప్ రెడ్డి కొమ్మూరి జనగాం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ చేరితో గెలవబోతూ ఉన్నాడు మరోవైపు కనకారెడ్డి సిపిఎం తరఫున సిపిఐఎం తరఫున నైన్ పర్సెంట్ మరోవైపు దేశ్మంత రెడ్డి ట్వెల్వ్ పర్సెంట్కే బీజేపీ అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ పెద్ద ఎత్తున గెలవబోతా ఉన్నాడు ఎవరైతే ప్రతాప్ రెడ్డి కొమ్మూరి ఉన్నాడో పల్లార రెడ్డి మీద గెలవబోతా ఉన్నాడు సో ఇక నెక్స్ట్ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం తీసుకుంటే కడియం శ్రీహారి భారతీయ రాష్ట్ర సేవ తరఫున ఫార్టీ సిక్స్ పర్సెంట్తో గెలవబోతా ఉన్నాడు గుండె విజయరామారావు బీజేపీ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ మరోవైపు సింగాపురం ఇందిరా కాంగ్రెస్ పార్టీ థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ ఇక్కడ కడియం శ్రీహారి గెలవబోతా ఉన్నాడు సో నెక్స్ట్ ఆ పాలకుర్తి నియోజకవర్గం తీసుకుంటే ఎర్రపల్లి దయాకర్ రావు ఓడిపోతున్నాడు ఇది పెద్ద ఎత్తున ఈ ఈ పెద్ద ఎత్తున సంచలనం అని చెప్పుకోరు ఎందుకంటే అతి చిన్న వయస్కురాలుగా ఉన్నటువంటి యశస్విని ఆమె రంగంలో దింపింది కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో సో ఇక్కడ మంత్రి ఎర్రపల్లి మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఆయన ఓటమిటువంటి నేత అనుకున్నప్పటికి కూడా ఎప్పుడైతే హనుమాన్ల ఝాన్సీ రెడ్డి ఎన్ఆర్ఐగా పాలకుర్తిలో ఎంటర్ అయింది అప్పటి నుంచి గ్రౌండ్ మారిపోయింది ప్రజలందరూ బ్రహ్మరథం పట్టారు హనుమానుల ఝాన్సీ రెడ్డి ఇవాళ ఆమె కోడలుగా ఉన్నటువంటి యశస్వినికి మామిడాల యశస్వినికి ఫార్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్గా చెప్తూ ఉన్నారు మరోవైపు రామ్మోహన్ రెడ్డి లేగా బీజేపీ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అలాగే రమేష్ రాజా సిపిఐ ఎమ్మెల్ సెవెన్ పర్సెంట్ మాత్రమే పోలైనటువంటి పరిస్థితి మొత్తం మీద ఎరబల్లి దయాకర్ కొంత చుక్కెదురయ్యే అవకాశం ఎన్నికల్లో కనిపిస్తున్నాయి యశస్విని దాదాపుగా భారీ స్థాయిలో నలభై మూడు శాతం ఓట్ షేర్ సంపాదించుకోబోతుంది అంటే భారీ వ్యత్యాసం కనిపిస్తుంది ఎర్రబల్లి దయాకర్ రావు ముప్పై ఒకటి ఈమెకు నలభై మూడు అంటే పెద్దగా పూర్తి స్థాయిలో చాలా వ్యత్యాసం కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది ఎర్రబల్లి దయాకర్ ఈసారి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంది అక్కడ నెక్స్ట్ డోర్ రకాల విషయం తీసుకుంటే జాటోత్ రామ్ చంద్రు కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్టీ సిక్స్ పర్సెంట్తో గెలవబోతూ ఉన్నాడు మరోవైపు ధరంసోత్ రెడ్డి నాయక్ బీఆర్ఎస్ నుంచి థర్టీ నైన్ పర్సెంట్తో ఓడిపోబోతున్నాడు ఇక నెక్స్ట్ బుక్యా సంగీత బీజేపీ నుంచి ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఆమెకు పోలవుతున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ మౌ మహంబాద్ తీసుకుంటే అక్కడ మురళీ నాయక్ బుక్య కాంగ్రెస్ పార్టీ నుంచి ఫార్టీ సిక్స్ పర్సెంట్తో గెలవబోతున్నాడు శంకర్ నాయక్ బాను బీఆర్ఎస్ నుంచి థర్టీ టూ పర్సెంట్ రాబోతోంది హుస్సేన్ జనోట్ బీజేపీ నుంచి టెన్ పర్సెంట్ మాత్రమే నెక్స్ట్ బిచ్చానాయక్ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐఎం సిక్స్ పర్సెంట్ మాత్రమే ఆయన ఆయనకు వచ్చినటువంటి పరిస్థితి నెక్స్ట్ నర్సంపేట విషయం తీసుకుంటే ఖమ్మం పార్టీ పుల్లారావు బీజేపీ నుంచి సెవెన్ పర్సెంట్ మాత్రమే దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఫార్టీ నైన్ పర్సెంట్ సుదర్శన్ రెడ్డి పెద్ద బీఆర్ఎస్ పార్టీ నుంచి థర్టీ టూ పర్సెంట్ అలాగే రమేష్ పెద్దారపు సిపిఐఎం సిపిఎం నుంచి ఎయిట్ పర్సెంట్ మాత్రమే పోలైంది ఇక్కడ దొంతి మాధవరెడ్డి గెలవబోతా ఉన్నాడు సో నెక్స్ట్ పరకాల విషయం తీసుకుంటే కలిప్రసాదరావు పగడాల బీజేపీ నుంచి నైన్ పర్సెంట్ మాత్రమే పోలైంది నెక్స్ట్ చల్ల ధర్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంట్గా గెలవబోతున్నాడు రేవురు ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ మధ్య కాలంలో ఆయన పాటలో జరి ఆయన ఓడిపోతున్నాడు థర్టీ వన్ పర్సెంట్ తోటి మరోవైపు కుమారస్వామి కోనే ఆయన సిపిఎం నుంచి నైన్ పర్సెంట్ తోటి ఓడిపోతా ఉన్నాడు నెక్స్ట్ ఇక వరంగల్ వెస్ట్ విజన్ తీసుకుంటే దాస్యం వినయ్ భాస్కర్ ఓడిపోతున్నాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్గా ఓట్ షేర్ కనిపిస్తోంది నెక్స్ట్ ఇక్కడ నాయన్ రాజేంద్ర రెడ్డి గెలవబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతోంది నెక్స్ట్ పద్మారావు కేవలం బీజేపీ నుంచి థర్టీన్ పర్సెంట్ మరోవైపు గడ్డం నాగార్జున సిపిఐఎం నుంచి సిక్స్ పర్సెంట్ మాత్రమే పోలవుతుంది మొత్తం మీద ఇక్కడ వినయ్ భాస్కర్ ఓడిపోతున్నాడు నాయన్ రాజేంద్ర రెడ్డి వరంగల్ వెస్ట్లో గెలవబోతున్నాడని చెప్పుకోవచ్చు సో ఇక నెక్స్ట్ వరంగల్ ఈస్ట్ విషయం తీసుకుంటే ఎరబల్లి ప్రదీప్ కుమార్ రావు బీజేపీ నుంచి ఆయన కూడా ఓడిపోతున్నాడు ట్వంటీ వన్ పర్సెంట్ తోటి కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతుంది థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ తోటి నెక్స్ట్ నన్నప్పనేని నన్నప్పుని నరేందర్ బీఆర్ఎస్ నుంచి థర్టీ వన్ పర్సెంట్తో ఓడిపోతున్నాడు ఎమ్మెల్యే ఆయన ప్రజెంట్ ఎమ్మెల్యే ఓడిపోబోతున్నాడు మరోవైపు జగదీశ్వర్ సుంచు సిపిఎం నుంచి సిక్స్ పర్సెంట్ మాత్రమే పోలేనటువంటి పరిస్థితి సో ఇక నెక్స్ట్ వర్ధన్నపేట విషయం తీసుకుంటే ఆర్వరి రమేష్ బీఆర్ఎస్ నుంచి గెలవబోతాడు థర్టీ నైన్ పర్సెంట్ కొండెట్టి శ్రీధర్ బీజేపీ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే ఆయనకు ఓట్ షేర్ వచ్చింది నాగరాజు కాంగ్రెస్ పార్టీ థర్టీ త్రీ పర్సెంట్ అలాగే సావిత్రి కొత్తపల్లి సిపిఎం నుంచి సిక్స్ పర్సెంట్ మాత్రమే పోలైనటువంటి పరిస్థితి సో ఇక నెక్స్ట్ నియోజకవర్గం భూపాల వెల్లు విషయం తీసుకుంటే కీర్తిరెడ్డి బీజేపీ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ మాత్రమే పోలైంది నెక్స్ట్ గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే పోలైంది ఇక్కడ గండ్ర సత్యనారాయణరావు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున థర్టీ నైన్ పర్సెంట్ తోటి గెలవబోతున్నాడు అష్రఫ్ మహమ్మద్ సిపిఎం నుంచి సెవెన్ పర్సెంట్ మాత్రమే పోలైనటువంటి పరిస్థితి సో ఇక ములుగు విషయం తీసుకుంటే సీతక్క సీతక్క ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్టీ టూ పర్సెంట్తో తో మరోవైపు అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీ నుంచి ఫైవ్ పర్సెంట్ మాత్రమే పెద్దగా పూర్తి స్థాయిలో ఆమె అసలు పోటీలో లేదని చెప్పుకోవచ్చు ఫైవ్ పర్సెంట్ అంటే మరోవైపు బడే నాగజ్యోతి బీఆర్ఎస్ నుంచి థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే మరోవైపు నాయక్ నునవత్ సిపిఎం నుంచి నైన్ పర్సెంట్ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ కూడా ఈ నియోజకవర్గం ములుగు మీద ఫోకస్ చేస్తోంది ఎటు సీతక్కను ఓడగొట్టాలని కూడా కొంత నాగజ్యోతి మీద ఫోకస్ చేసి అయినప్పటికీ కూడా నాగజ్యోతి థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ ఆమెకు పోలవుతుంది ఫార్టీ టూ పర్సెంట్ తోటి సీతక్క గెలవబోతోంది ఇక్కడ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇక ఉమ్మడి మహబునర్ విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంచుకోట రేవంత్ రెడ్డి టీపీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హోమ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పదకొండు స్థానాలు బీఆర్ఎస్ మూడు స్థానాలుగా చెప్తున్నారు సో ఇక్కడ మొదటి స్థానం కొడంగల్ రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుంది పట్టం నరేంద్ర రెడ్డి థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇక బంటు రమేష్ లెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంది మొత్తం మీద రేవంత్ రెడ్డి భారీ మెజార్టీతో దాదాపుగా ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అంటే ఇక చూడజ్ పై డైగ్రామ్ ఎట్లా ఉందో మొత్తం క్లీన్ స్వీప్ చేయబోతున్నాడు మహబునర్ కొడంగల్ రేవంత్ రెడ్డి సో నెక్స్ట్ ఇక పేట విషయం తీసుకుంటే చిట్టం పర్ణికారెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ థర్టీ నైన్ పర్సెంట్తో ఆమె ఉంది మరోవైపు పండురెడ్డి రతంగ పండు రెడ్డి బీజేపీ నుంచి సెవెంటీన్ పర్సెంట్ రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రాబోతుంది నెక్స్ట్ మహబులర్ అసెంబ్లీ తీసుకుంటే మితిన్ కుమార్ రెడ్డి బీజేపీ నుంచి థర్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గెలబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున థర్టీ ఎయిట్ పర్సెంట్ తోటి శ్రీనివాస్ గౌడ్ విరుశంకల బీఆర్ఎస్ నుంచి ఓడిపోబోతున్నాడు మొన్నూర్ రవి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సెవెన్ పర్సెంట్ మాత్రమే పోలైంది ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది సో ఇక నెక్స్ట్ జడ్చర్ల విషయం తీసుకుంటే అనురుద్ రెడ్డి జనంపల్లి కాంగ్రెస్ పార్టీ ఉంది ఫార్టీ వన్ పర్సెంట్ తోటి మరోవైపు లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి ఓడిపోబోతున్నాడు జుక్కల చింతన్ రంజన్ దాస్ చిత్తరంజన్ దాస్ బీజేపీ నుంచి సెవెంటీన్ పర్సెంట్తో ఓడిపోబోతున్నాడు సో నెక్స్ట్ ఇక్కడ దేవరకథర్ విషయం తీసుకుంటే వెంకటేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలవబోతున్నాడు ఫార్టీ త్రీ పర్సెంట్ తోటి కొండ ప్రశాంత్ బీజేపీ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ మరోవైపు జి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ వస్తున్నటువంటి పరిస్థితి సో ఇక మక్తల్ నియోజకవర్గం తీసుకుంటే చిట్టం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఓడిపోతాడు థర్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ మరోవైపు జాలందర్ రెడ్డి మధురెడ్డి బీజేపీ బీజేపీ నుంచి నైన్టీన్ పర్సెంట్ మరోవైపు వాకాటి శ్రీహరి గెలవబోతాడు ఇక్కడ మక్తల్ నియోజకవర్గంలో ఫార్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీకి భారీగా మెజార్టీతో గెలవబోతాడు వాకాటి శ్రీహరి నెక్స్ట్ వనపర్తి విషయం తీసుకుంటే అనుగ్న రెడ్డి భుజాల బీజేపీ నుంచి ఆమె సెవెంటీన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ నిరంజన్ రెడ్డి సింగిరెడ్డి బీఆర్ఎస్ నుంచి థర్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ మెగా రెడ్డి తూడి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫార్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ తోటి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది వనపర్తిలో నెక్స్ట్ గద్వాల్ విషయం తీసుకుంటే ఇక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి మరోసారి గెలవబోతున్నామని గద్వాల్లో ఫార్టీ టూ పర్సెంట్ అంటూ చెప్తున్నారు శివారెడ్డి బీజేపీ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ మరో సరిత సరిత తిరుపతికి కాంగ్రెస్ పార్టీ థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే పోలైంది మరి ఇక్కడ గద్వాల్లో బీఆర్ఎస్ మరోసారి గెలవబోతుంది కూడా చెప్తున్నారు నెక్స్ట్ అలంపూర్ విషయం తీసుకుంటే డాక్టర్ ప్రసన్న కుమార్ బీఎస్పీ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే రాజగోపాల్ పెరుమాళ్ల బీజేపీ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ విజయుడు బీఆర్ఎస్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ సంపత్ కుమార్ థర్టీ నైన్ పర్సెంట్తో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది అలంపూర్లో నెక్స్ట్ నాగర్కర్నల్ నియోజకవర్గం తీసుకుంటే కూచుకుల రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ థర్టీ ఫోర్ పర్సెంట్తో ఓడిపోబోతున్నాడు మర్రి రెడ్డి బీఆర్ఎస్ నుంచి మరోసారి గెలవబోతున్నాడు ఇక్కడ ఫార్టీ సిక్స్ పర్సెంట్గా ఓటు షేర్ చెప్తున్నాడు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి కూడా బీజేపీ నుంచి కేవలం థర్టీన్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ అవుతున్నటువంటి పరిస్థితి ఆయనకి నెక్స్ట్ అచ్చంపేట విషయం తీసుకుంటే గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ అని పోలవుతోంది చిక్కుడు వంశీకృష్ణ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ ఇక్కడ నమోదవుతుంది దేవని సత్యనారాయణ బీజేపీ నుంచి లెవెన్ పర్సెంట్ మాత్రమే పోలైనటువంటి పరిస్థితి గువ్వల బాలరాజు మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది దాంతో ఈ పై డాగ్రెస్ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎంత మీద ఓట్ షేర్ ఇక్కడ ఆల్మోస్ట్ సగం పైన ఓట్ షేర్ చిక్కుడు వంశీకృష్ణ కొట్టిపడేస్తున్నాడు నెక్స్ట్ కలవకుర్తి విషయం తీసుకుంటే ఆచారి తల్లోజు బీజేపీ నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ మరోవైపు కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ థర్టీ సెవెన్ పర్సెంట్తో ఉన్నాడు నెక్స్ట్ గుర్జాక జైపాల్ యాదవ్ బీఆర్ఎస్ నుంచి ట్వంటీ నైన్ పర్సెంట్ మాత్రమే వస్తున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ శాంత్ నగర్ విషయం తీసుకుంటే సో వీర్లపల్లి శంకర్ ఆయన శంకరయ్య కాంగ్రెస్ పార్టీ థర్టీ నైన్ పర్సెంట్తో గెలవబోతూ ఉన్నాడు ఆడే బాబయ్య బీజేపీ నుంచి సెవెంటీన్ పర్సెంట్ మరోవైపు అంజయ్య ఎలగోని బీఆర్ఎస్ నుంచి థర్టీ టూ పర్సెంట్ మాత్రమే ఉంది ఇక్కడ కూడా వీర్లపల్లి శంకర్ థర్టీ నైన్ పర్సెంట్తో గెలవబోతూ ఉన్నాడు సో నెక్స్ట్ కొల్లాపూర్ నియోజకవర్గం తీసుకుంటే అల్లేని సుధాకర్ రావు బీజేపీ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ నుంచి థర్టీ నైన్ పర్సెంట్ బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి థర్టీ పర్సెంట్ మరోవైపు కర్ణే శిరీష్ షా ఇండిపెండెంట్ క్యాండిడెట్ బర్రలెక్కగా పేరు పొందినటువంటి ఈమె దాదాపుగా పెద్ద ఎత్తున వాళ్ళ ప్రభావితం చూపిపోతుంది అందరూ చర్చించుకున్నటువంటి బరలెక్కకు నైన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ ఉంది వాళ్ళ చాలా మంది ఆమెకి మద్దతు పలుకుతుందని ఆమె గెలవాలని కోరుకుంటుంది అయినప్పటికీ కూడా ఆమె నైన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ నమోదవుతున్నటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వే ఉంది మరోవైపు జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రి ఆయన మీద బరలెక్క పోటీ చేయడం పెద్ద ఎత్తున వాళ్ళ కొల్లాపూర్ నియోజకవర్గం చర్చనీయాంశంగా మారుతుంది అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ తోటి కొల్లాపూర్లో గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నెక్స్ట్ ఇక ఉమ్మడి నల్గొండ విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ పన్నెండుకు పన్నెండు క్లీన్ స్వీప్ అంటున్నారు నల్గొండ విషయంలో మరి ఇక్కడ బాలు నాయక్ నేనావత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ బీజేపీ థర్టీన్ పర్సెంట్ బీఆర్ఎస్ థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే పోల్ అవుతున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ ఇక నాగార్జునసాగర్ అసెంబ్లీ విషయం తీసుకుంటే ఇక్కడ కూడా జ కుందూర్ జైవీర్ థర్టీ నైన్ పర్సెంట్ తోటి గెలవబోతా ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీ మరి ఇక్కడ బీజేపీ విషయం తీసుకుంటే ఎయిటీన్ పర్సెంట్ నోములు భగత్ కుమార్ బీఆర్ఎస్ థర్టీ ఫోర్ పర్సెంట్ నెక్స్ట్ నియోజకవర్గం మిర్యాలగూడ మిర్యాలగూడలో కూడా భక్తుల లక్ష్మణారెడ్డి కాంగ్రెస్ పార్టీ థర్టీ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ బీఆర్ఎస్ థర్టీ వన్ పర్సెంట్ సిపిఐఎం థర్టీన్ పర్సెంట్ బీజేపీ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే పోలవుతున్నటువంటి పరిస్థితి సో నెక్స్ట్ ఇక హుజూర్ నగర్ తీసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్టీ వన్ పర్సెంట్ లక్ష్మీ మల్లు సిపిఐఎం మార్క్సిస్ట్ లెవెన్ పర్సెంట్ శ్రీలత చల్ల బీజేపీ నుంచి నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ నుంచి థర్టీ త్రీ పర్సెంట్గా ఉంది సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతుంది నెక్స్ట్ కోదాడు విషయం తీసుకుంటే పద్మావతి రెడ్డి నల్లమాడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ థర్టీ నైన్ పర్సెంట్ బొల్లం యాదవ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే థర్టీ వన్ పర్సెంట్తో ఓడిపోబోతున్నాడు మట్టపల్లి సైదులు సిపిఐఎం సిపిఐ మార్క్సిస్ట్ థర్టీన్ పర్సెంట్ అలాగే మేకల సతీష్ రెడ్డి జనసేన ట్వెల్వ్ పర్సెంట్గా ఇక్కడ ఉంది మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుంది సో నెక్స్ట్ సూర్యాపేట విషయం తీసుకుంటే రామ్రెడ్డి దామోదరెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ థర్టీ వన్ పర్సెంట్తో గెలబోతున్నారు గుండకల్ల జీష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కేవలం ట్వంటీ సిక్స్ పర్సెంట్కే పరిమితమైనటువంటి పరిస్థితి వట్టే జానయ్య బీఎస్పీ నుంచి పోటీ చేసిన పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓట్లు చీల్చపోతున్నాడు ఈవెల్ల ఇక్కడ ఇక్కడ సెవెంటీన్ పర్సెంట్ పోలైనటువంటి పరిస్థితి సంకీర్ణ రెడ్డి వెంకటేశ్వరరావు బీజేపీ నుంచి ఎయిటీన్ పర్సెంట్ మరోవైపు సిపిఐఎం మార్క్సిస్ట్కి సిక్స్ పర్సెంట్ మాత్రమే పోలవుతున్నటువంటి పరిస్థితి రామ్రెడ్డి దామోదరెడ్డి సూర్యాపేటలో వన్ సైడ్ విక్టరీ కొట్టబోతా ఉన్నాడు నెక్స్ట్ నల్గొండ విషయం తీసుకుంటే కోమటరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్తో వెళ్ళబోతున్నాడు కంచర్ల భూపాల్రెడ్డి బీఆర్ఎస్ నుంచి థర్టీ త్రీ పర్సెంట్తో పాలవుతున్నాడు మాడగోని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ నుంచి థర్టీన్ పర్సెంట్ అలాగే సుధాకర్ రెడ్డి సిపిఐఎం ఎయిట్ పర్సెంట్గా నమోదవుతోంది నెక్స్ట్ మునుగోడు విషయం తీసుకుంటే ప్రభాకర్ రెడ్డి ఇండియన్ బీఆర్ఎస్ నుంచి ఓడిపోబోతున్నాడు నెక్స్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ థర్టీ సెవెన్ పర్సెంట్ ఓట్ బీజేపీ నుంచి నైన్టీన్ పర్సెంట్ మాత్రమే ఈయన పరిమితమైనటువంటి పరిస్థితి మరోవైపు ధనసూరి నర్సిరెడ్డి సిపిఐఎం నైన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇక్కడ ఎక్కడ కూడా సిపిఎం పెద్దగా ఇంపాక్ట్ చూపించేటది ఏ నియోజకవర్గంలో మాత్రం స్పష్టంగా ఈ ఓట్ షేర్లు చూస్తుంటే మరోవైపు కుంభమేలు కుమార్ భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున థర్టీ సెవెన్ పర్సెంట్ రాబోతోంది గూడూరు నారాయణ రెడ్డి బీజేపీ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ నరసింహ కొండం కొండమడుగు సిపిఐఎం నుంచి సెవెన్ పర్సెంట్ పల్లా శేఖర్ రెడ్డికి పైల శేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే పోలవుతున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ నగరేకాల విషయం తీసుకుంటే ఇక్కడ వేములు వీరేశం కాంగ్రెస్ పార్టీ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ గా గెలవబోతున్నాడు మరోవైపు నగరే మొగలయ్య మొఘలయ్య బిజెపి నుంచి థర్టీన్ పర్సెంట్ అలాగే తిరుమర్తి లింగయ్య ఏదైతే ఎగ్జిస్టింగ్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాయో ట్వంటీ నైన్ పర్సెంట్ గా ఆయన ఓట్ షేర్ వస్తుంది మరోవైపు చిన్న వెంకుల బొజ్జు సిపిఐఎం మార్క్ సిక్స్ కి నైన్ పర్సెంట్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి నెక్స్ట్ తుంగతుర్తి విషయం తీసుకుంటే ఇక్కడ మందుల శామ్యూల్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్తో తో భారీ మెజార్టీగా ఫోర్షేర్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రాబోతోంది కిషోర్ కుమార్ గాదరి బీఆర్ఎస్ నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఉంది కడియం రామచంద్రయ్య బీజేపీ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇక వీరప్పయ్య మార్క్సిస్ట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే పోలవుతున్నటువంటి పరిస్థితి ఇక నెక్స్ట్ లాస్ట్ నియోజకవర్గం ఉమ్మడి నల్గొండలో ఆలయ విషయం తీసుకుంటే బీర్లా ఇలయ్య భారీగా ఫార్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ తోటి గెలవబోతున్నాడు గొంగిడి సునీత బీఆర్ఎస్ నుంచి థర్టీ వన్ పర్సెంట్ ఓడిపోతుంది పటాల శ్రీనివాస్ బీజేపీ నుంచి సెవెంటీన్ పర్సెంట్ గెలవ ఓడిపోతున్నాడు మొత్తం మీద ఉమ్మడి నల్గొండ క్లీన్ స్వీప్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఉమ్మడి మెదక్ విషయం తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఐదు సీట్లు గెలవబోతోంది బీఆర్ఎస్ పార్టీ ఐదు సీట్లు గెలవబోతోంది అంటే ఇక్కడ మెదక్ జిల్లాలో టైట్ ఫైట్ ఉందని స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు చక్రధర్ గౌడ్ బీఎస్పీ నుంచి ఇక్కడ ట్వంటీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతోంది సిద్దిపేటలో భారీగా ఓట్లు ట్వంటీ వన్ పర్సెంట్ అంటే మామూలు విషయం కాదు ఆయన బీఎస్పీ నుంచి సాధించబోతున్నాడు సిద్దిపేటలో మరోవైపు తన్ని రో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్లతో ఆయన కూడా గెలవబోతున్న మంత్రి మరోవైపు శ్రీకాంత్ రెడ్డి బీజేపీ నుంచి ఫార్టీన్ పర్సెంట్ అలాగే పూజల హరికృష్ణ కాంగ్రెస్ నుంచి కేవలం లెవెన్ పర్సెంట్ మాత్రమే పోలవుతున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ నియోజకవర్గం మెదక్ అసెంబ్లీ విషయం తీసుకుంటే పద్మా దేవేంద్ర రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఫార్టీ సిక్స్ పర్సెంట్తో ఉంది మైనంపల్లి రోహిత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ థర్టీ ఎయిట్ పర్సెంట్తో ఓడిపోతున్నాడంటూ కూడా ఇచ్చారు నెక్స్ట్ విజయ్ కుమార్ బీజేపీ నుంచి థర్టీన్ పర్సెంట్ మాత్రమే ఇక్కడ పోలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇక నెక్స్ట్ నియోజకవర్గం నారాయణ కేడ్ నియోజకవర్గం సంగప్ప ఓడిపోతున్నట్టు బీజేపీ నుంచి నైన్టీన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫార్టీ వన్ పర్సెంట్తో గెలవబోతున్నాడు నారాయణఖేడ్ అలాగే మహారెడ్డి భూపాల రెడ్డి బిఆర్ఎస్ నుంచి థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే పోలవుతున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ ఆందోళన విషయం తీసుకుంటే చంటి క్రాంతికిరణ్ భారతీయ రాష్ట్ర సమితి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రం ఓడిపోతున్నాడు దామోద రాజనసీమ మాజీ డిప్యూటీ సీఎం కాంగ్రెస్ పార్టీ తరఫున థర్టీ ఎయిట్ పర్సెంట్తో గెలవబోతున్నాడు బాబుమోహన్ బీఎస్పీ బీజేపీ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ ఆయనకు అవుతున్నటువంటి పరిస్థితి ఆందోళన నియోజకవర్గంలో సో ఇక నెక్స్ట్ నరసాపుర విషయం తీసుకుంటే వాకాటి సునీతా లక్ష్మారెడ్డి వాకటి వాకిటి సునీత రెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలవబోతా ఉన్నాడు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తోటి మరోవైపు రాజరెడ్డి ఆవులా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది ట్వంటీ సిక్స్ పర్సెంట్ తోటి మరోపై ఆరుగోళ్ళ మురళీధర్ యాదవ్ బీజేపీ నుంచి ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే ఆయనకి ఓట్ షేర్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఇక జైలాబాద్ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ చంద్రశేఖర్ గెలవబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున థర్టీ త్రీ పర్సెంట్ తోటి రావు బీఆర్ఎస్ నుంచి ఓడిపోతున్న ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆయనకి ఓట్ షేర్ వస్తుంది జంగం గోపి బిఎస్పీ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అలాగే రామచందర్ రాజనరసింహ ఆయన బీఆర్ఎస్ బీజేపీ నుంచి నైన్టీన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ నమోదవుతున్నటువంటి పరిస్థితి సో ఇక సంగారెడ్డి విజన్ తీసుకుంటే జైప్రకాష్ రెడ్డి తూర్పు జైప్రకాష్ రెడ్డి అంటే జగ్గారెడ్డి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్ తోటి గెలవబోతున్నాడు పులిమడి రాజు బీజేపీ నుంచి కేవలం ఎయిటీన్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది చింతా ప్రభాకర్ బీఆర్ఎస్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ నమోదు అవుతున్నటువంటి పరిస్థితి సో నెక్స్ట్ పటాన్ చెరువు విషయం తీసుకుంటే ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గెలబోతాను థర్టీ వన్ పర్సెంట్ అని చెప్తున్నారు గూడ మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిటింగ్ ఎమ్మెల్యే ఆయన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ నమోదైనటువంటి పరిస్థితి నందేశ్వర్ గౌడ్కి బీఆర్ బీజేపీ నుంచి సిక్స్టీన్ పర్సెంట్ అలాగే నీలం మధు బీఎస్పీ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ ఇక్కడ పటాన్ విషయంలో కొంత ఏదో తేడాగానే అనిపిస్తుంది చూడాలి ఒకసారి ఎట్లా ఉంది ఏంటంటే ఈ క్వశ్చన్ ఎందుకంటే నీలం మధు బీఎస్పీకి ట్వంటీ వన్ పర్సెంట్ రాబోతుంది అంటే కొంత ఓట్లు ఎక్కువగా చీలుస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ నెక్స్ట్ దుబ్బాక విషయం తీసుకుంటే కొత్త రెడ్డి భారతీయ రాష్ట్ర సమితి నుంచి థర్టీ నైన్ పర్సెంట్తో తో గెలవబోతున్నాను అంటున్నారు చెరుకు రెడ్డి ట్వంటీ త్రీ పర్సెంట్ అలాగే రఘునందన్ రావు బీజేపీ నుంచి థర్టీ టూ పర్సెంట్గా గా చెప్తూ ఉన్నారు సో నెక్స్ట్ ఇక గజ్వేల్ నియోజకవర్గం తీసుకుంటే ఈటల రాజేంద్ర గజ్వేలో ఓడిపోతున్నాడు భారతీయ జనతా పార్టీ కేవలం ట్వంటీ సిక్స్ పర్సెంట్కే పరిమితం అవుతుంది నర్సారెడ్డి కూడా తుమ్ముకుంటా కాంగ్రెస్ పార్టీ ఎయిటీన్ పర్సెంట్ మరి ఇక్కడ కే చంద్రశేఖరరావు బీఆర్ఎస్ నుంచి ఫార్టీ సెవెన్ పర్సెంట్ తోటి గెలవబోతా ఉన్నాడు గజ్వేలో గజ్వేల్లో కేసీఆర్ గ్రౌండ్ కాపాడుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇక ఉమ్మడి ఖమ్మం విషయం తీసుకుంటే ఇక్కడ ఖమ్మం కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సిపిఐ ఒకటి పెద్ద ఎత్తున ఖమ్మం రాజకీయాలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అంటే నల్గొండ ఖమ్మం కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది మరి ఇక్కడ సిపిఐ కూడా కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసే పొత్తులో భాగంగానే పోటీ చేశాడు కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది ఇక మిగతా విషయాల గురించి పక్కన పెడితే మనం కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో క్లీన్ స్వీప్ చేయబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ షేర్ మాత్రం నేను చెప్పుకుంటే వెళ్ళే ప్రయత్నం చేస్తా పినపాక నియోజకవర్గం తీసుకుంటే పాయం వెంకటేశ్వర్లు ఫార్టీ త్రీ పర్సెంట్ అట్లాగే నెక్స్ట్ ఇల్లందు విషయం తీసుకుంటే కోరం కనకయ్య కాంగ్రెస్ పార్టీ థర్టీ సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ అజయ్ కుమార్ పువ్వాడ ఓడిపోబోతున్నాడు ఖమ్మం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ థర్టీ ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు థర్టీ ఎయిట్ పర్సెంట్గా గెలవబోతున్నాడు కూడా చెప్తున్నారు నెక్స్ట్ పాలేర్ నియోజకవర్గం తీసుకుంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి థర్టీ సెవెన్ పర్సెంట్గా గెలవబోతున్నాడు ఇక్కడ కందాల ఉపేందర్ రెడ్డి థర్టీ వన్ పర్సెంట్గా ఓటమి షేర్ ఓట్ షేర్ వచ్చి ఓటం అవుతున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ మధ్య నియోజకవర్గం తీసుకుంటే బట్టి వర్గ కాంగ్రెస్ పార్టీ ఫార్టీ వన్ పర్సెంట్ నెక్స్ట్ కమల్ రాజ్ లింగాల బీఆర్ఎస్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇక రిమైనింగ్ ఇద్దరు నామమాత్ర పోటీగానే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది నెక్స్ట్ ఇక వైర విషయం తీసుకుంటే రామ్ దాస్ బాలవత్ కాంగ్రెస్ పార్టీ థర్టీ సెవెన్ పర్సెంట్ అలాగే బాలవత్ బదన్లా వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ థర్టీ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుంది ఆయన కూడా బీఆర్ఎస్ ఓడిపోతుంది రిమైనింగ్ ఇద్దరు కూడా నామమాత్ర పోటీగా చూడాలి నెక్స్ట్ ఇక సత్తుపాల విషయం తీసుకుంటే నంబూరి రామలింగేశ్వరరావు బీజేపీ నుంచి సెవెన్ పర్సెంట్ అట్లాగే మట్టే ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున థర్టీ సిక్స్ పర్సెంట్ గా ఓట్ షేర్ చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది నెక్స్ట్ కొత్తగూడెం విషయం తీసుకుంటే ఇక్కడ కూడా కూనం నేను సిపిఐ థర్టీ త్రీ పర్సెంట్ తో గెలవబోతున్నాడు ఇక వనమా వెంకటేశ్వరరావు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ట్వంటీ నైన్ కి పరిమితమైనటువంటి పరిస్థితి నెక్స్ట్ అషరావుపేట్ విషయం తీసుకుంటే జారే ఆదినారాయణ గెలవబోతాడు థర్టీ ఎయిట్ పర్సెంట్ తోటి రిమైనింగ్ అందరూ కూడా పెద్దగా లేదు ఇక్కడ మత్స్య నాగేశ్వరరావు బీఆర్ఎస్ పెద్ద ఎత్తున వ్యతిరేకత తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో థర్టీ వన్కి పరిమితమైనటువంటి పరిస్థితి ఓట్ షేర్ నెక్స్ట్ విషయం తీసుకుంటే ఇక్కడ భద్రాచలం విషయం తీసుకుంటే పోడం వీరయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఆయన థర్టీ నైన్ పర్సెంట్ తోటి గెలవబోతా ఉన్నాడు తల్లం వెంకట్రావు ఇక్కడ ట్వంటీ ఎయిట్ పర్సెంట్తో పరిమితమైన రిమైనింగ్ ఇద్దరు కూడా నామమాత్ర మాత్రం పోటీగా చూడాల్సిన అవసరం మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పూర్తిగా పదికి పదికి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది నెక్స్ట్గా ఉమ్మడి రంగారెడ్డి విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ పదికి పది స్థా మొత్తం పద్నాలుగు స్థానానికి కానీ పది కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది బీఆర్ఎస్ నాలుగు స్థానాలు వెళ్ళబోతుంది అంటున్నారు మరి ఇక్కడ మేడ్చల్ విషయం తీసుకుంటే మల్లారెడ్డి మరోసారి గెలవబోతాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్తోటి మరోవైపు సుదర్శన్ రెడ్డి ఏనుగు బీఆర్ బీజేపీ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే రాబోతోంది మరోవైపు తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి థర్టీ త్రీ పర్సెంట్ గెలవబోతోంది ఉంది సో ఇవన్నీ కూడా ఈ హ్యాష్ ట్యాగ్ నేను చెప్పే లెక్కలు కావు కేవలం ఇది ఓయూ జేఏసీ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ మాత్రం పరిగణించాల్సిన పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది సో నెక్స్ట్ మల్కాజ్ నియోజకవర్గం తీసుకుంటే రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ నుంచి సెవెంటీన్ పర్సెంట్ హనుమంతరావు మైనంపల్లి ఇక్కడ గెలవబోతున్నాడు ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతోంది మర్రి రాజశేఖర రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఆయన థర్టీ వన్ పర్సెంట్తో ఓడిపోతున్నాడు నెక్స్ట్ కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం తీసుకుంటే కుల రెడ్డి కాంగ్రెస్ పార్టీ తర్వాత థర్టీ నైన్ పర్సెంట్తో గెలవబోతున్నాడు కేపీ వివేకానంద్ బీఆర్ఎస్ నుంచి థర్టీ ఫోర్ పర్సెంట్ మాత్రమే ఆయన టైట్ ఫైట్గానే చెప్పుకోవాలి ఒక రకంగా చెప్పాలంటే కుత్బుల్లాపూర్ మరో కుల శ్రీశైలం కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ తోటి ఆయన ఓట్ చేరు వచ్చినటువంటి పరిస్థితి థర్టీ ఫోర్ థర్టీ నైన్ అంటే పెద్ద వ్యత్యాసం ఏం లేదు అంటే దాదాపుగా కేవలం స్లైట్ ఎడ్జ్ తోటి కొట్టే అవకాశమే కనిపిస్తుంది దాదాపుగా ఫైవ్ పర్సెంట్ మార్జిన్ కనిపిస్తుంది కొంత కులనర్మంత్ రెడ్డి కొంత అదర్స్ నుంచి కానీ లేకపోతే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కూడా కొంత యాడ్ అయ్యే అవకాశం ఉంది ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది ఈ ఓట్ షేర్ థర్టీ నైన్తో పాటుగా కూకట్పల్లి విషయం తీసుకుంటే బండి రమేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవబోతున్నాడు ఫార్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతోంది మరోవైపు ఏదైతే మాధవరం కృష్ణారావు ఉన్నట్టు ఆయన బీఆర్ఎస్ నుంచి థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ రాబోతోంది ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జనసేన పార్టీ నుంచి కేవలం లెవెన్ పర్సెంట్ మాత్రమే ఆయనకు రాబోతోంది అంటే ఇది కేవలం నామమాత్రం పోటీ చూడాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీ ఎందుకంటే జనసేన పార్టీకి బీజేపీకి పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్ లేకపోవడం ప్రధానంగా ఓటమికి ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు మరోవైపు ఇక్కడ బండి రమేష్కి భారీగా మద్దతు వస్తుంది దాదాపు ఇరవై ఏడు కులాల వాళ్ళు కూడా ఇవాళ బండి రమేష్కి మద్దతు ఇస్తున్నారు మైనార్టీలు కలిసి వస్తున్నారు మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం కూడా ఇవాళ పూర్తి స్థాయిలో ఏదైతే మాధవరం కృష్ణారావు మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఇవాళంతా కూడా బండి రమేష్కి యాడ్ అవుతోంది ఇవాళ బండి రమేష్ దాదాపుగా ఫార్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ తోటి గెలవబోతున్నాడు ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి హైదరాబాద్లో కొంత తనకంటూ ఒక మార్క్ వేసుకునే ప్రయత్నం చేస్తోందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు మరీ ముఖ్యంగా శేర్లింగంపల్లి పటాన్ చెరువు కూకట్పల్లి కుత్బుల్లాపూర్ ఈ నియోజకవర్గాల టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు సో ఇక ఉప్పల్ నియోజకవర్గం తీసుకుంటే ఇక్కడ పరమేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ట్వంటీ నైన్ పర్సెంట్ మాత్రమే ఓడిపోతున్నాడు ఎన్విఎస్ ప్రభాకర్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అని కూడా ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓడిపోతున్నాడు మరోవైపు ఇక్కడ బండారి లక్ష్మారెడ్డి గెలవబోతున్నాడు ఫార్టీ వన్ పర్సెంట్ సో ఇక్కడ పరమేశ్వర రెడ్డికి పెద్దగా గ్రౌండ్ లేదు క్యాడర్ లేదని చెప్పుకోవాలి ఉప్పల్ నియోజకవర్గంలో కానీ ఇక్కడ కాంగ్రెస్ వే ఉన్నప్పటికీ కూడా ఈయన పూర్తి స్థాయిలో అందరినీ కలుపుకెళ్ళకపోవడం కాంగ్రెస్ లో ఇప్పటికైనా ఎమ్మెల్యే టికెట్ రావడంతో ఎమ్మెల్యేగా పెద్దగా ఆ కొంత ఎమ్మెల్యే అయిపోయిననే ఒక ఇమేజ్ తోటి ఏమన్నా ఉన్నాడేమో అనిపిస్తుంది దీంతో ఆయన కొంత గ్రౌండ్ పూర్తి స్థాయిగా గెలిచినట్టుకైతే కనిపించట్లేదు ఉప్పల్లో మరోవైపు ఇబ్రీంపట్నం విషయం తీసుకున్నా ఇక్కడ నోముల దయానంద్ బీజేపీ నుంచి ఎయిట్ పర్సెంట్ గా చెప్తున్నారు మరోవైపు మల్లారెడ్డి మల్లారెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఫార్టీ వన్ పర్సెంట్ గెలవబోతున్నారు పగడాల యాదయ్య సిపిఐ ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఉంది మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ థర్టీ టూ పర్సెంట్ తో ఓడిపోతున్నారు సో ఇక నెక్స్ట్ ఎల్బీ నగర్ విషయం తీసుకుంటే మరోసారి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గెలవబోతున్నాడు బీఆర్ఎస్ పార్టీ థర్టీ నైన్ పర్సెంట్ తోటి మధుయాష్కి గౌడ్ కాంగ్రెస్ పార్టీ థర్టీ ఫోర్ పర్సెంట్ తోటి ఓడిపోబోతున్నాడు అలాగే రంగారెడ్డి బిఏ బీజేపీ ట్వంటీ త్రీ పర్సెంట్ మాత్రమే ఓట్ చేరబోతోంది ఇక్కడ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరోసారి గెలవబోతున్నాడు అంటేనే యాష్కి ఓడిపోబోతున్నాడు ఎందుకంటే మధుయాష్కి ముందు నుంచి గ్రౌండ్ వర్క్ చేస్తుంటే యాష్కి గెలిచేవాడు వాస్తవానికి ఆయన అడ్డ సొంత అడ్డ అయినప్పటికీ కూడా కేవలం ఎలక్షన్లో టికెట్ అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు అప్లికేషన్స్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందో అప్పటి నుంచే ఎల్బీ నగర్ మీద మధుయాస్కి కనబడింది కానీ అంతకుముందు ఏ రోజు మధుయాస్కి ఎల్బీ నగర్లో తిరిగినటువంటి పాపాన పోలేదు ఇవాళ కూడా ఆయన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలను నెత్తిన పెట్టుకొని గెలిపించిన ప్రయత్నాలు చేస్తున్నారు అది కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోటి అదేదో మధుయాస్కి మీద ప్రేమతోటి కాదు ఇవాళ మధుయాస్కి ఎల్బీ నగర్లో పూర్తి స్థాయిలో ఓడిపోతాడని ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా డిసైడ్ అయిపోయినటువంటి ఫ్యాక్టర్ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వే ఉన్నంత మాత్రాన గెలుస్తాము అనుకుంటే అది అపోహ మాత్రం ఎందుకంటే ఇవాళ రేపు ఓటర్లు ప్రజలు అంత పిచ్చోళ్ళు అయితే ఎవరు కాదు నెక్స్ట్ మహేశ్వరం విషయం తీసుకుంటే శ్రీరాములు యాదవ్ బీజేపీ నుంచి థర్టీ పర్సెంట్ ఓట్ షేర్ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ సవితా ఇంద్ర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మరోసారి గెలవబోతోంది మహేశ్వరంలో థర్టీ త్రీ పర్సెంట్ అంటూ చెప్తున్నారు నెక్స్ట్ అజీముద్దీన్ ఆల్ ఇండియా ముస్లిం ఈ ఇంకు ఇలా లెవెన్ పర్సెంట్ మాత్రమే వస్తుంది మరి ఇక్కడ మరోసారి సవిత గెలవబోతోంది థర్టీ త్రీ పర్సెంట్ తోటి నెక్స్ట్ రాజేంద్ర నగర్ విషయం తీసుకుంటే ఇక్కడ కస్తూరి నరేందర్ కాంగ్రెస్ పార్టీ థర్టీ ఫోర్ పర్సెంట్తో గెలవబోతూ ఉన్నాడు మరోవైపు తోకల శ్రీనివాసరెడ్డి బీజేపీ నుంచి ట్వంటీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుంది మరోవైపు ప్రకాష్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి ట్వంటీ సిక్స్ పర్సెంట్ స్వామి యాదవ్ ఆల్ ఇండియా ముస్లిం ఇతాహుల్ హితాహులయం లెవెన్ పర్సెంట్ నెక్స్ట్ షేర్లింగంపల్ లెవో షేర్లింగంపల్లి నియోజకవర్గం తీసుకుంటే అరికపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేగా ఉందన్నారో థర్టీ వన్ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతోంది జగదీశ్వర్ గౌడ్ కి కాంగ్రెస్ పార్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతోంది నెక్స్ట్ రవి కుమార్ యాదవ్ బీజేపీ నుంచి థర్టీ పర్సెంట్ ఓట్ షేర్ రాబోతోంది అంటే జగదీశ్వర్ గౌడ్ ఇక్కడ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ తో గెలవబోతున్నాడు బట్ ట్రాయాంగిల్ ఫైటే కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ వన్ పర్సెంట్ అంటే పెద్దగా వ్యత్యాసం అనేది కేవలం త్రీ ఫోర్ పర్సెంట్ మాత్రమే వేరియేషన్ కనిపిస్తుంది సో ఇక్కడ పెద్ద ఎత్తున షేర్లింగంపల్ లో ట్రయాంగిల్ ఫైట్ ఏ అతిపెద్ద నియోజకవర్గం శేర్లింగంపల్లి మరి ఏడు లక్షల చిల్లర ఓట్లు ఇక్కడ ఉన్నాయి మరి ఎన్ని పోల్ అవుతాయి ఎంత ఎవరు గెలిచే అవకాశం ఇది ట్రయాంగిల్ ఫైట్ ఎవరికి లబ్ధి జరగదు అని మాత్రం కొంత పోలింగ్ రిజర్వ్ ఎవరికి వెయిట్ చేయాలి ఈ రిపోర్ట్ ప్రకారం అయితే మాత్రం ఖచ్చితంగా జగదీశ్వర్ గౌడ్ గెలుస్తారని చెప్తున్నారు నెక్స్ట్ ఇక చేయాల విషయం తీసుకుంటే కాళయాదయ్య బిఆర్ఎస్ నుంచి థర్టీ ఫోర్ పర్సెంట్ భీంభరత్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది థర్టీ నైన్ పర్సెంట్ తోటి మరోవైపు కేఎస్ రత్నం బీజేపీ నుంచి బీజేపీ వన్ పర్సెంట్ మాత్రమే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ పరిగి విషయం తీసుకుంటే రామ్మోహన్ రెడ్డి గెలవబోతున్నాడు కాంగ్రెస్ పార్టీ ఫార్టీ సిక్స్ పర్సెంట్ తోటి మరోవైపు మారుతి కిరణ్ బోనేటి బీజేపీ నుంచి థర్టీన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ మోలవుతున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ కే మహేశ్వర రెడ్డి బీఆర్ఎస్ నుంచి థర్టీ టూ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుంది మొత్తం మీద భారీ రామ్ రామ్మోహన్ రెడ్డి గెలవబోతూ ఉన్నాడు స్పష్టంగా అర్థమవుతోంది నెక్స్ట్ ఇక వికారాబాద్ విషయం తీసుకుంటే ఆనంద్ మేతుకు బీఆర్ఎస్ నుంచి థర్టీ ఫోర్ పర్సెంట్ గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ఫార్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్తో గెలవబోతున్నాడు నవీన్ కుమార్ భారతీయ జనతా పార్టీ ట్వల్ పర్సెంట్ కే నమో పరిస్థితి నెక్స్ట్ ఇక తాండూరు విషయం తీసుకుంటే పైలట్ రోహిత్ రెడ్డి ఓడిపోతున్నాడు బీఆర్ఎస్ థర్టీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ నమోదవుతుంది నెక్స్ట్ బి మనోహర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఫార్టీ సిక్స్ పర్సెంట్ తాండూరులో ఆయనకు రాబోతోంది మరోవైపు శంకర్ గౌడ్కి జనసేన పార్టీ కేవలం ఎయిట్ పర్సెంట్ మాత్రమే నమోదవుతున్నటువంటి పరిస్థితి మరి జనసేన ఎందుకు పోటీ పెట్టిందో తెలంగాణలో నాకైతే తెలియదు కానీ ఖచ్చితంగా జనసేన ఈసారి ఈ వచ్చినటువంటి ఓట్ షేర్లు చూసి పరువు తీసుకోవడం మాత్రం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటనలో ఉంటే చెప్పులు ఇసురుతున్నారు గత పదేళ్ళగా తెలంగాణలో ఎందుకు రాలేదు ఎందుకు ప్రశ్నించలేదు అనే మాట పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ జనసేనకు పెద్ద ఎత్తున వ్యతిరేకత వినిపిస్తోంది మరి ఎవరికి బెనిఫిట్ చేసేందుకు ఇవాళ జనసేన పోటీలో ఉందనేది మాత్రం ఆయనే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఇక ఉమ్మడి హైదరాబాద్ విషయం తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మూడు బీఆర్ఎస్ మూడు బీజేపీ రెండు ఎంఐఎం ఏడు స్థానాలు గెలవబోతోంది సో ఇక్కడ ముషీరాబాద్ విషయం తీసుకుంటే అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి థర్టీ సిక్స్ పర్సెంట్గా గెలవబోతూ ఉన్నాడు మరోవైపు బీజేపీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ బీఆర్ఎస్ థర్టీ వన్ పర్సెంట్ ముఠా గోపాల్కి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది నెక్స్ట్ ఇక మలక్పేట్ విషయం తీసుకుంటే అహ్మద్ బిన్ బలాల ఎంఐఎం నుంచి మరోసారి థర్టీ వన్ పర్సెంట్తో గెలవబోతున్నాడు కానీ ఇక్కడ ఫైట్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తోంది అజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ షేక్ అక్బర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎయిటీన్ పర్సెంట్ అలాగే శ్యాం సురేందర్ రెడ్డి బీజేపీ నుంచి థర్టీన్ పర్సెంట్ ఇక్కడ అందరూ ఓట్లు చీల్చుకోవడంతో ఎంఐఎంకి కొంత యాడ్ అండ్ అడ్వాంటేజ్ గా కనిపించే అవకాశం మలక్పేటలో కనిపిస్తోంది నెక్స్ట్ అంబర్పేట విషయం తీసుకుంటే వెంకటేశం కాలే వెంకటేశం గెలవబోతున్నాడు బీఆర్ఎస్ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్తో రోహిన్ రెడ్డి థర్టీన్ పర్సెంట్ మాత్రమే పరిమితం అవుతుంది ఓట్ షేర్ అని కాంగ్రెస్ పార్టీ నుంచి మరోవైపు కృష్ణ యాదవ్ బీజేపీ నుంచి ఎవరైతే మాజీ మంత్రి పోటీ చేసినా ఆయన థర్టీ ఫోర్ పర్సెంట్గా గా చెప్తున్నారు కొంత గట్టి పోటీ ఉన్నట్టుగా అర్థమవుతుంది నెక్స్ట్ ఇక ఖైరతాబాద్ విషయం తీసుకుంటే విజయారెడ్డి గెలవబోతోంది కాంగ్రెస్ పార్టీ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ ఆమెకు రాబోతోంది దానం నాగేందర్ థర్టీ వన్ పర్సెంట్ మాత్రమే పరిమితమవుతున్నాడు నెక్స్ట్ జిద్దల రామచంద్ర రెడ్డి ట్వంటీ ఫోర్ పర్సెంట్ మాత్రమే బీజేపీ నుంచి పరిమితమవుతుంది కానీ కేవలం నాలుగు పర్సెంట్ వ్యత్యాసం కనిపిస్తుంది బట్ దానం నాగేందర్ విజయారెడ్డి మధ్య టైట్ ఫైట్ ఉన్నట్టుగా తెలుస్తుంది నెక్స్ట్ ఇక జూబ్లీస్ విషయం తీసుకుంటే మహమ్మద్ అజారుద్దీన్ గెలబోతున్నాడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ థర్టీ నైన్ పర్సెంట్ అలాగే మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ థర్టీ త్రీ పర్సెంట్ అలాగే లంకల దీపక్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే చెప్తున్నారు మరి అజరుద్దీన్ థర్టీ నైన్ పర్సెంట్తో గెలవబోతున్నాడు అంటే మరి మాగంటి గోపినాథ్ మీద వ్యక్తిరేకత ఉన్నప్పుడు కూడా కొంత గట్టి పోటీగానే కనిపిస్తుంది థర్టీ నైన్ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్గా గా సో నెక్స్ట్ ఇక తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లో గెలవబోతా ఉన్నాడు ఆయన ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఆయనకి పాజిటివ్గా కనిపిస్తోంది ఓట్ షేర్ నెక్స్ట్ కోటా నీలిమా కాంగ్రెస్ పార్టీ సెవెంటీన్ పర్సెంట్ మరీశైర్ రెడ్డి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి నెక్స్ట్ ఇక నాంపాల విషయం తీసుకుంటే మహమూద్ మజీద్ హుసేన్ ఎంఐఎం ట్వంటీ నైన్ పర్సెంట్తో గెలవబోతున్నాడు ఫిరోజ్ ఖాన్ ఓడిపోతున్నాడు ట్వంటీ ఫైవ్ తో మరోవైపు రాహుల్ చంద్ర బీజేపీ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆనంద్ కుమార్ గౌడ్ ట్వంటీ వన్ పర్సెంట్ బీఆర్ఎస్ నుంచి ఉన్నాడు ఆయన నెక్స్ట్ ఇక కార్బాన్ విషయం తీసుకుంటే ఇక్కడ కూడా మొయ్యుద్దీన్ కౌసర్ మొయ్యీన్ ఎంఐఎం నుంచి ట్వంటీ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు ఇది రిమైనింగ్ అందరూ కూడా నామాత్ర పోటీగానే చెప్పుకోవాలి నెక్స్ట్ ఇక గోషామహల్ విషయంలో రాజాసింగ్ గెలవబోతా బీజేపీ పార్టీ నుంచి ఫార్టీ సెవెన్ పర్సెంట్ తోటి మొగిలి సునీత కాంగ్రెస్ పార్టీ నుంచి లెవెన్ పర్సెంట్ అలాగే నందకిషోర్ వ్యాస్ బీఎస్పీ బీఆర్ఎస్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్గా చార్మినార్ విషయం తీసుకుంటే మీర్ జుల్ఫికర్ అలీ ఎంఐఎం నుంచి థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నారు మిగతా వాళ్ళందరూ కూడా నామమాత్ర మాత్రం పోటీగాని చెప్పుకోవచ్చు మరి కాంగ్రెస్ పార్టీ అక్కడ ముజీబుల్లా షరీఫ్ లెవెన్ పర్సెంట్ ఓట్ షేర్ వస్తుంది మహమ్మద్ సలావుద్దీన్ లోధి బీఆర్ఎస్ నుంచి ట్వంటీ టూ పర్సెంట్గా ఓట్ షేర్ చెప్తూ ఉన్నారు ఈ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ గుట్ట విషయం తీసుకుంటే అక్బర్ ఉద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఫార్టీ వన్ పర్సెంట్గా ఆయనకు వస్తుంది రిమైనింగ్ అందరూ కూడా సెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్గా నామమాత్ర పోటీనే అక్కడ ఓవసీ మీద కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెక్స్ట్ ఆగుద్పురా విషయం తీసుకుంటే కూడా జాఫర్ హుసేన్ ఎంఐఎం మీద థర్టీ ఫైవ్ పర్సెంట్ రిమైనింగ్ అందరూ కూడా నావత్ర పోటీగానే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అక్కడ నెక్స్ట్ బౌదూర్పుర విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ పులిపాట్ రాజేష్ కుమార్ సిక్స్ పర్సెంట్గానే నమోదవుతుంది అక్కడ కూడా మొహమ్మద్ ముబీన్ ఆయన ఎంఐ నుంచి థర్టీ నైన్ పర్సెంట్గా ఉంది రిమైనింగ్ అంతా కూడా కొంత నామమాత్ర పోటీగానే కనిపిస్తోంది ఇక సికింద్రాబాద్ విషయం తీసుకుంటే పద్మారావు గెలవబోతానని ఇక్కడ ఆడం సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది సికింద్రాబాద్ లో మరి పద్మారావుకి ఫార్టీ సెవెన్ పర్సెంట్గా చెప్తూ ఉన్నారు మరి మేకల సారంగపానికి బీజేపీ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్గా చెప్తూ ఉన్నారు సో ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ విషయం తీసుకుంటే ఇక్కడ గణేష్ నారాయణ్ బీజేపీ ఇక్కడ గెలుస్తుంది అంటూ కూడా చెప్తూ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చారు మరి వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే పోలవుతున్నట్టు చెప్తున్నారు మరి గాయని లాస్య నందితకు కేవలం థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే ఉంది మరి ఇక పూర్తి స్థాయిలో ఇద్దరి మధ్య ఇక్కడ కేవలం బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఇక్కడ ఫైట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది సో ఇది ఓయో జేఏసీ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఓవరాల్ గా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎనభై రెండు బీఆర్ఎస్ ఇరవై నాలుగు ఎంఐఎం ఏడు సిపిఐ ఒకటి బీజేపీ ఐదుకు పరిమితమైనటువంటి నేపథ్యంలో ఇవాళ ఉమ్మడి నల్గొండ ఉమ్మడి ఖమ్మం రెండు క్లీన్ స్వీప్ చేయబోతోంది కాంగ్రెస్ పార్టీ కూటమని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో ఎనభై రెండు సీట్లతోటి ప్రభుత్వం ఫామ్ చేయబోతోంది తెలంగాణలో నుండి కూడా ఓఎస్ చేసి ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ మరి మరిన్ని సర్వేల వీడియోల కోసం హ్యాష్ టాగ్ చూస్తున్నామండి మొత్తం మీద మీ రాజకీయ అభిప్రాయాలు ఈ సర్వేలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా లేకుంటే గెలుపోవటంలో ఏమైనా కొంత ఇటుగా ఉన్నా ఒకవేళ గెలిచే అభ్యర్థులు వీళ్ళు కాదు వీళ్ళు గెలుస్తారని మీకేమైనా అభిప్రాయాలు ఉంటే కూడా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ రిపోర్ట్ పైన హ్యాష్ట్యాగ్యూ ఏది కోట్ చేయట్లేదు ఇది కేవలం ఓయూ జేసీ చేసినటువంటి సర్వే రిపోర్ట్ మాత్రమే మేము ముందు ప్రజెంట్ చేశాం ఈ సర్వేకి హ్యాష్ ట్యాగ్ ఎటువంటి సంబంధం లేదని మాత్రం స్పష్టంగా మరోసారి చెప్పదలుచుకున్నా ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి వ్యక్తిగత లేకుంటే పర్సనల్గా కానీ లేకుంటే పొలిటికల్తో కానీ ఎటువంటి సంబంధాలు మాత్రం యాష్టాగ్యూకి లేవు ఇది కేవలం ఓయూ జేఏసీ ఇచ్చినటువంటి సర్వే ఆధారితంగా ఆ రిపోర్ట్ మాత్రమే మీ ముందు ప్రజెంట్ చేశా ఇది కేవలం ఓటర్లు ప్రభావితం చేయడానికో లేకుంటే ఇంకో అంశానికో దానికి యాష్టాగ్యూకి ఎటువంటి సంబంధం లేదు ఖచ్చితంగా మీరందరూ ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉందో ఓయూ జేఏసీ ఇచ్చినటువంటి ఆ సర్వేని మీ ముందర మాత్రం పెట్టడం జరిగింది ఖచ్చితంగా మీ రాజకీయ అభిప్రాయాల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మీ నియోజకవర్గాల్లో ఇదే గ్రౌండ్ ఇట్లాగే ఉంది దీనికి కొంచెం రిజనబుల్గా కనిపిస్తోంది ఖచ్చితంగా గెలవబోతోంది ఈ అభ్యర్థి అని మీకు కూడా అనిపిస్తే మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ